नमो वेंकटेश। శివా టీంలో ఎవరెవర్రా? సూర్య, జయి, గోపి, ఇంకా నెపోలియన్ రా. నేను నీ టీం రా. కొంతమందిని చూడగానే మనకి తెలియని ఇష్టం కలుగుతుంది, కానీ కొంతమందిని చూస్తే ఇక లైఫ్లో మళ్ళీ చూడకూడదనే అంత జన్మ విరోధం అనిపిస్తుంది. ప్రేమించడానికి స్పెషల్ రీజన్స్ అక్కర్లేదంటారు, ద్వేషించడానికి అంతే. హేట్రెడ్ అట్ ఫస్ట్ సైట్ నితిన్. నితిన్ తెలుగు సినిమా సూపర్ స్టార్ సురేష్ బాబుకి ఒక్కడే కొడుకు. వాళ్ళ నాన్నకెంత పేరుందో వీడికంత పొగరుంది, అందుకే క్యాంపస్లో వీడే పెద్ద తోపులా ఫీల్ అవుతుంటాడు. సార్ నమస్తే సార్. కార్లో అన్నీ రెడీగా ఉన్నాయి సార్. మన సినిమా ఎలా ఆడుతుంది? అడిగేవాడు లేడు, అడ్డు అది పూలేదు. కోట్లాస్తి డబ్బు పేరు పరపతి మధ్య పెరిగిన అబ్బాయే నితిన్. నితిన్ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే గేమ్, ఫన్ అండ్ ఫ్రెండ్స్. వాడికి చదువు అస్సలెక్కదు, కానీ బాగా ఆడతాడు. మా స్కూల్ ఛాంపియన్ వాడే. అందరు డబ్బున్న అబ్బాయిలాగే వాడికి దేని గురించి ఏ బాధ లేదు, బాధ్యత లేదు. వాడెప్పుడో గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు. డబ్బుంది కదా అని వాళ్ళు వీడిని వాడుకుంటుంటారు, లేదని వీడు వాళ్ళని వాడుకుంటుంటాడు. వాడు వేసే బిస్కెట్లకి నేను మా గ్యాంగ్ ఎప్పుడు పడం. నా పేరు శివ. నితిన్ లాగా నా గురించి చెప్పుకోవడానికి నాకు డబ్బు లేదు, ఫేము లేదు. అండ్ మా నాన్న పెద్ద సినిమా స్టారు కాదు. నా ఆశ, కళ, లక్ష్యం, కాలక్షేపం అన్నీ ఒకటే. అంగారగ్రహంలో జీవరాశులు బతకగలవా అని నా పరిశోధన ద్వారా కనిపెట్టారు.
నిన్న నైట్ షో మన యూత్ స్టార్ సినిమాకి వెళ్ళాను మావా. అయ్యయ్యో మనోడు కేక పుట్టించాడురా. ఓ చిన్న కర్చీఫ్ ముక్క నడుము కట్టుకుని జిలుకుముడుకు 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 తిరిగాడు అంతే. ఈడికి కలిప అమ్మాయి స్టెప్ లేసింది పాపం రా. సినిమా చూపించాలా? ఏంట్రా సీన్ వేస్తున్నావా? మా నాన్న ఈ స్టేట్ కే స్టార్ రా. దట్ దట్ డైలాగ్ వన్స్ మోర్ ప్లీజ్. ప్రేమాని వస్తే నేను గాంధీని, గొడవాని వస్తే శత్రువుని చేస్తా భూమి. నితిన్కి నాకు క్షణం పడదు. ఎప్పుడు ఏదో గొడవ. ఇది డబ్బుకి చదువుకి జరిగే పోటీ అని చెప్పొచ్చు. ఇన్ని గొడవల మధ్య నాకున్న ఒకే ఒక్క సంతోషం మాయ. ప్రాణముని స్పృశించి హృదయ దీవెన నివసించావే, గగన వీధుల విడిచినాకై ధరణి చేర వచ్చినావే, కమలకాంతుల కాంతని చేర భ్రమరమైనది నాదు బ్రతుకు. హరిచందనాల కుందనానివో, యద తందనాల కిందనానివో, స్వప్నము వంటి సత్యమువా, కల్పన కందని మాయవా. నెక్స్ట్ మాయాదేవినేని శివ, నువ్వు కిందకొచ్చి. వస్తున్నా వస్తున్నా. మాయా, నీకు పోయం నచ్చిందా? నాకేం అర్థం కాలేదు. కనీసం ఒక్క ముక్క కూడా అర్థం కాలేదా? నో, వై? ఏం లేదు, ప్లీజ్. హాయ్ మాయా. ఒక అమ్మాయిని చూస్తే హార్ట్ బీట్ ఎక్స్ప్రెస్ లా పరిగెత్తాలి, మనసు డమ్కడం ఆ సాంగ్ వేసుకోవాలి. ఇలాంటివి ఇంకెన్నో నేను మాయని ఫస్ట్ టైం చూసినప్పుడు ఫీల్ అయ్యా. నేను చదివే అన్ని సబ్జెక్ట్స్లోనూ నాకు సెంటమే, కానీ ఒక్క మార్క్ కూడా రాని సబ్జెక్ట్ మాయా. తను చదివే క్రైమ్ నావెల్స్లానే తననే అర్థం చేసుకోవడం కష్టం. కమిషనర్ కూతురు, సో డీఫాల్ట్గా ధైర్యం ఎక్కువ. ఈ రెండేళ్లలో మాయ నాతో 2 సార్లు మాట్లాడుంటుంది, అది నన్ను తిట్టడానికి. మన మనసుకి నచ్చిన వాళ్ళు మనల్ని తిట్టినా తీయగానే ఉంటుంది. నాకు అది బాగా నచ్చింది, బికాస్ తను నా మాయ. Dear students, my dear students, good morning. Our VRS Junior College is going to be a number one college among South India. దీనికి అంతటికీ కారణం విద్యార్థులైన మీరు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు, మీ అందరికీ పాఠాలు నేర్పిన గురువుల వల్లే ఇది సాధ్యం కాబోతోంది. ఈ రాష్ట్రం అంతటా ఉన్నాయి. మన స్కూల్ ప్రారంభించి 14 సంవత్సరాలే అంతలోపలే నంబర్ 1 స్కూల్ అన్న లక్ష్యాన్ని సాధించబోతోంది. ఆల్ ఇంటర్, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మరి కొద్ది రోజుల్లోనే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ తరుణం ముఖ్యమైన తరుణం. మీ దృష్టి అంతా కేవలం చదువు మీదే ఉండాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో స్టేట్ ఫస్ట్ నుంచి మన స్కూల్కే ప్రతిష్ట చేకూర్చిన శివాని ఉదాహరణగా తీసుకోవాలి. శివ, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈ సంవత్సరం ఇంటర్ సెకండ్ ఇయర్ లో కూడా శివ స్టేట్ ఫస్ట్ వస్తాడన్న నమ్మకం మా అందరికి. ఈ ఆర్వీకి అస్సలు బుద్ధి లేదురా. శివాన్ని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు చూసినా మిగతా వాళ్ళని చీట్ చేస్తూ ఉంటాడు. మాకు కావాల్సింది 100% రిజల్ట్. ఈయన టైంకి తగ్గట్టు మాట్లాడతాడు. ఇది యాన్యువల్ డే అయితే మా నాన్నను పొగుడతాడు, ఇది స్పోర్ట్స్ డే అయితే నన్ను పొగుడతాడు. శివకి ఎలా ఫస్ట్ మార్క్ వస్తుందో చూద్దాం. అనే సబ్జెక్ట్ మీద శివ చేసిన రీసెర్చ్ ని యునెస్కో అంగీకరించి ఆల్ ఇండియా యంగ్ సైంటిస్ట్ గా ఇతన్ని సెలెక్ట్ చేసినందువల్ల అమెరికా వెళ్ళి స్పీచ్ ఇవ్వబోతున్నాడు. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. నువ్వు నేను ఫ్రీ, గొడవ ఏదైనా వస్తే నే రెఫ్రీ. హే యూసి మావా డిఓసి, పంగనామం పెడదామా బిల్లు చూసి. జట్టు వేగంతో నా పరిగెత్తే స్కూల్ లైఫ్ రా. వన్స్ మిస్ అయ్యిందా అది రిటర్న్ అవ్వదులేరా. గ్రూప్ లో నా ఒకడు డూపు మచ్చా, అయినా వాడు మన ఫ్రెండే మచ్చా. ఓకే యే, గో ఫర్
హోల్డ్ దిస్. వాళ్ళే మ్యామ్. యు స్టూడెంట్స్ లైఫ్ అంటేనే ఒక స్లోగన్ ఉంటుందిరా, ఫ్రీడమ్ కాలేజీలో ఆకాశమే ప్లే గ్రౌండ్ రా. క్లాస్ టీచర్ హిట్లర్ కాదురా, మిస్టర్ బీనేలేరా. ఛాలెంజ్ లేని లైఫ్ బోర్రా, బోల్డ్ గా ఫేస్ చెయ్యరా. VRS గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థుల అడ్మిషన్స్ అప్లికేషన్స్ అమ్మకాల్లో కొత్త రికార్డింగ్ సృష్టించింది. వండర్ఫుల్ సార్, హిందీలో వచ్చింది సార్, ఈనాడులో కూడా వచ్చింది. మన స్కూల్ గురించి అన్ని న్యూస్ పేపర్లో చాలా బాగా రాశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ మిస్టర్ సుదర్శన్. సార్, విజయదశమి రోజు 123,484 అప్లికేషన్ అమ్ముడుపోయాయి సార్. ఇకపోయి ఇలాగే కంటిన్యూ అయితే ఇంకో 2 ఏళ్లలో మరో 2 స్కూల్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది సార్. మన స్కూల్కి ISO రికగ్నైజేషన్ వచ్చిందంటే అప్లికేషన్ ఫామ్స్ ప్రింట్ చేయడానికి సెపరేట్గా ప్రెస్సే పెడదాం, ఏమంటారు? అలాగే చేద్దాం సార్, అలాగే చేద్దాం. ISOకు ఉండాల్సిన అన్ని అర్హతలు మన స్కూల్కి ఉన్నాయి. కానీ మన స్కూల్ వెనక గోడ ఉంది కదా సార్, అదే విరిగిపోయిన కాంపౌండ్ వాల్, అందులోంచి పందులు తరచూ లోపలికి వచ్చేస్తున్నాయి సార్. దాని వెనక మళ్ళీ కట్టింగ్ చేస్తే అంతా సెట్ అయిపోతుంది సార్. ఏంటి సుదర్శనం, ఇవన్నీ మీరే చూసుకోవచ్చు కదా సార్. మన స్కూల్ కాంపౌండ్ ఉన్న చోటు హౌసింగ్ బోర్డ్ కాలనీకి సంబంధించింది, మనమే దాన్ని ఎక్స్టెండ్ చేసి కట్టాం. దీనికి సంబంధించిన ఫైల్ డిపార్ట్మెంట్ టేబుల్ మీద ఉంది, మీరే అలాగైనా. అలాగా మీరు పని చేయండి, ముందు గోడ కట్టించండి, కార్పొరేషన్ ఆఫీస్ వాళ్ళతో నేను మాట్లాడతాను. ISO ఇన్స్పెక్షన్ జరగబోతుంది, జాగ్రత్త, ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. జై చాపు రా, జై చాపు. నాకు ఇవన్నీ బొత్తిగా నచ్చవురా. ఐ డోంట్ వాంట్ టు టచ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఆల్, బట్ 24 గంటలు తింటూ కూర్చుంటే సరస్వతి ఏమాత్రం బురకెక్కదురా. ఈ తీరు వాళ్ళకి వెళ్ళి కూర్చుంటుంది, అది వేస్ట్. కీప్ ద పెన్సిల్ హియర్ సార్. మాయా దేవినేని. బుక్ కావాలి సార్. మెమరీస్ ఆఫ్ మిడ్ నైట్. Very bad. Sir, library book hai sir. Malli ichiyali. What is called as tuples in database? Tuples in database. Samadhanam teligipoyina parvaledu. Kani neeku question e ardham kaledu kada? Set of rows. Set of rows. You have come here to educate yourself. Not these kind of activities. You understand? Yes sir. I won't repeat this sir. No. I'm not going to give this. Go and pay the fine. Sir, please, sir.
నేను ఫైనే కట్టుకుంటాను. గో గో గాడ్జిల్లా, గో 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 గాడ్జిల్లా. కల్పనాజీ, ఆప్కా టైం నే హువా? నై సార్. ఓ ఎంతసేపు క్యాంటీన్కి వెళ్ళి పందిలా తిండంలోనే ఉన్నావే, మాయా విషయంలో నాకు ఎప్పుడైనా హెల్ప్ చేసావా? నన్ను అసలు పట్టించుకోవట్లేదురా. తనకి ఏమంటే ఇష్టం చెప్పు. ఏమంటే బుక్స్ అంటే చాలా ఇష్టం, వాటితోనే తన్ని పడేయాలరా. హే, అయితే ఏం బుక్ ఇద్దాం చెప్పు. డేవిడ్ బూన్స్. డేవిడ్ బూన్స్ బుక్స్ అంటే అమ్మాయి చాలా ఇష్టపడతారు. డేవిడ్ బూన్స్ సింగిలరా ప్లూరలా అమ్మా? నువ్వు చివరి వరకు సింగిలేరా? ఇట్స్ ఎ రొమాంటిక్ బుక్ రా. డేవిడ్ బూన్స్. తీసి ఇవ్వా ప్లీజ్. చేతి నిండా బుక్స్. ఎందుకు ఇన్ని బుక్స్ తీసుకుంటావు? లైఫ్ ఇన్ మార్స్ యునెస్కోలో సబ్మిట్ చేయబోయే నా టాపిక్, రెఫర్ చేస్తున్నాను. హార్డ్ వర్క్ యునో. మార్స్ అన్న బాగుంది. వన్ మోర్ థింగ్ మాయా, ఈ డేవిడ్ బూన్ బుక్స్ ని ఎప్పుడైనా చదివావా? సూపర్ ఫీల్ తెలుసా, ఛాన్సే లేదు. డేవిడ్ బూన్ క్రికెట్ తర్వాత ఇప్పుడు బుక్స్ రాయటం మొదలు పెట్టారా? వావ్, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నెక్స్ట్ టైం బుక్ తో పాటు ఆథర్ పేరు కూడా సరిగ్గా చదువు. అది మిల్సన్ బూన్, హుక్ షాట్ క్రికెట్ ప్లేయర్, డేవిడ్ బూన్ కాదు. ఇది కూడా తెలీదు. ఏటి చేసిందా? దీని మనసు మారే లోపు మార్చుకే వచ్చేసాము. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటో చెప్పు మాయా. ఇక మీద నువ్వు లైబ్రరీకి ఎప్పుడు వస్తావో చెప్పు. అలాగే, నిన్న టైమింగ్ నే మార్చుకుంటాను. అందరికీ మన స్కూల్లోనే చదవాలని ఆశ ఉంటుంది. కూర్చోండి. ఇప్పుడు కూడా హోమ్ మినిస్టర్ గారు లేరు, ఆయన ఫస్ట్ స్టాండర్డ్కి ఒక సీట్ కావాలంటున్నారు. ఆ ఒక్క సీట్ ఇవ్వడానికే ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఓకే సార్, ఓకే. భగవంతుడా, ఆ రవికుమార్ గారు, మీ గురించి నేను చాలా విన్నాను, కానీ ఇప్పుడే మిమ్మల్ని కలిసే అవకాశం దొరికింది సార్. అవును సార్, మీది మన రాయలసీమే కదా? కాదు సార్, ప్రకాశం జిల్లా. అది కూడా మన బెల్టే. రవికుమార్ గారు, నేను స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను సార్. ఆ స్కూల్లో మీరు ఫిజిక్స్ టీచర్గా జాయిన్ అయిన ఈ 10 ఏళ్లలో ఆ స్కూల్కి మీ వల్ల చాలా మంచి జరిగింది. పోయిన సంవత్సరం ఫిజిక్స్లో 10 మంది సెంటర్ తెచ్చుకున్నారు. ఈ విఆర్ఎస్ స్కూల్లో వి హ్యావ్ ఎ వెరీ గుడ్ కెమిస్ట్రీ టీచర్, వి హ్యావ్ ఎ వెరీ గుడ్ మ్యాథమెటిక్స్ టీచర్, బట్ వి నీడ్ ఎ వెరీ గుడ్ ఫిజిక్స్ టీచర్ లైక్ యూ. ఇంతకీ మీరెప్పుడు ఇక్కడ జాయిన్ అవుతున్నారు సార్? అది ఎప్పుడంటే సార్, 5 లాక్స్ క్యాష్ అవుట్ ఆఫ్ ద వే, 6.5 లాక్స్ పర్ యానం. మీరు స్కూల్ స్టూడెంట్స్కి స్కూల్లోనే ట్యూషన్ తీసుకోవచ్చు, ఆ ఇన్కమ్ మొత్తం మీకే. ఆ ఇన్కమ్లోంచి 10 పైసలు కూడా మీరు మేనేజ్మెంట్కి ఇవ్వక్కర్లేదు. నేను పనిచేసే స్కూల్లో మంచి జీతం ఇస్తున్నా సార్. సరస్వతిని అమ్ముకోవటం మొదలు పెడితే నన్ను వదిలి వెళ్ళిపోతుంది. మీ వైఫ్ పేరేంటి? లక్ష్మి. వెరీ గుడ్. మీరు మీ లక్ష్మమ్మ గారి దగ్గరికి వెళ్ళి అన్ని మాట్లాడుకుని ఓ డిసిషన్కి రండి. నేనేమి మిమ్మల్ని కంపల్ చేయను, ఎందుకంటే దిస్ బిజినెస్ ఈజ్ వెరీ 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 కాంపిటేటివ్. సార్, నా ఉద్దేశం ఏంటంటే, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మీరు ఇంటికి వెళ్ళి మీ లక్ష్మమ్మ గారితో అన్ని మాట్లాడి ఓ మంచి దేశంతో రండి, వెళ్ళండి. నందిని, ఎటన్నా బయటికి వెళ్ళొద్దామా? మన పెళ్లి గురించి మీ ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు మాట్లాడబోతున్నావు శ్రీధర్? ప్రేమ మీద నమ్మకం పోయినప్పుడే పెళ్లి గురించి మాట్లాడతారు. అయ్యో, 30 మిస్డ్ కాల్స్. మానేసేద్దాం. ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నాను, ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? నేను స్విమ్మింగ్ పూల్ లో ఉన్నాను. ఇప్పుడు చూడు, ఆ స్విమ్మింగ్ పూల్ లోనే చేస్తావు. అవును, సాయంత్రం ఇక్కడికో బయటకు వెళ్దాం అన్నావు. అవునవును, సినిమాకి వెళ్తున్నావు, కన్ఫర్మ్. నువ్వు ఇక్కడికి వచ్చేసాయి. అక్కడికి వచ్చి నేనేం చేయను చెప్పు. నేను రాను బాబు. నువ్వు ఇక్కడికి రా, నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది. నందిని రా, నందిని ఇద్దరం కలిసి వెళ్దాం. నందిని ప్లీజ్, నందిని నా కోసం. ఐ లవ్ యు బంగారం. 2 మినిట్స్, రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. నందిని, ఏయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పో. అది నీకు సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా. వద్దు శ్రీధర్, పో. హే నందిని, ఆ సర్ప్రైజ్ అంటే నీకు తెలియక్కర్లేదా? వద్దు శ్రీధర్, వద్దు. ఎవరన్నా వస్తారు, భయపడద్దు నందిని. ఈ టైంలో ఇక్కడ
మరో రారు. ఓ తమరు ప్లాన్ చేసుకొని రమ్మన్నారా? మరే కదా సర్ప్రైజ్. దుశ్రీధర్ వద్దంటున్నానుగా. లైట్ ఆఫ్ చేయి బాబు. లైట్ ఆఫ్ చేస్తే నువ్వు తాళం ఎలా తీస్తావు? అబ్బా వేసిన వాడికి తీయడం తెలియదా ఏంటి? అవును ఈ మధ్య ఏంటి ఇంత లేట్గా వస్తున్నావు? ఇక్కడ సెక్యూరిటీని మేనేజ్ చేయలేక చస్తున్నావు. నువ్వు ఎందుకే టెన్షన్ అవుతున్నావు? నువ్వు ఇలా వచ్చిపోవడం ఎవరైనా చూశారనుకో నా బతుకు బస్టాండ్ అవుద్ది. హే మరైతే కాంపౌండ్ వాళ్ళు సరిగా కట్టచ్చుగా. కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తే నువ్వు రావడం మానేస్తావా? అలాగా సరే అయితే రానులే. ఏ ఎందుకే అంత కోపం? ఎందుకంత కోపం? ఏదో సరదాగా అన్నాను. నువ్వు ఎప్పుడైనా రా ఎప్పుడైనా వెళ్ళు, కానీ మీ నాన్నగారి నెక్స్ట్ సినిమాలో నేనే విలన్ని. ఆ ప్రకాశ రాజా ఈ సూర్యబాబా పోయిన సినిమాలో ఏమి ఇప్పించావు? 3 రోజులు రాత్రి పగలు షూటింగ్ చేశారు. తీరా రిలీజ్ అయ్యి మార్నింగ్ షోకి వెళ్తే నా మొహాన్ని నేనే వెతుక్కోవాల్సి వచ్చింది. ఏం మిస్టర్ విలన్, ఇలా నాతో కష్టపడటం కంటే నాకు కీ ఇచ్చేస్తే నేనే చూసుకుంటాను. సంవత్సరం క్రితం నీకు తాళాలు ఇచ్చి నేను పడ్డపాటలు చాలవా? ఎల్లవయ్యా డల్గా ఉన్నావు, స్విమ్మింగ్ చేయలా? శివ శివానా, వాడితో నీకేంటి ప్రాబ్లం? చంద్రుడు మీద ఫస్ట్ టైం కాల్ పెట్టింది నీ ల్యాండ్ స్ట్రాంగ్ అని అందరికీ తెలుసు. ఓహో, కానీ రెండో వాడు అడ్విన్ ఆల్డ్రిన్ అని చాలా మందికి తెలియదు. ఏంటి ఇద్దరు కాల్ పెట్టారా? రేయ్, కానీ రెండో వాడిని ఎవరు పట్టించుకుంటారు చెప్పు. నాకు శివకి 3 మార్కులే డిఫరెన్స్. సెకండ్ రావడం వల్ల నన్ను ఒక్కరు కూడా రికగ్నైజ్ చేయడం లేదు. నేను ఫస్ట్ రావడానికి ఎంతో ట్రై చేస్తున్నాను రా. శ్రీధర్ సార్, నువ్వు ఫస్ట్ రావాలి అంతేగా. ఎలా రా నితిన్? క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఇచ్చారు కదా, ఎలా రాశారు? యా నితిన్, యు గైస్ క్యారీ ఆన్. ఏమైంది, ఎందుకు ఇలా పరిగెత్తుకొచ్చావు? నాకు మీరు ఓ హెల్ప్ చేయాలి మ్యామ్. ఆఫ్ కోర్స్, టెల్ మీ. ష్యూర్గా చేస్తాను. ఈసారి శివ క్లాస్ ఫస్ట్ రాకూడదు, వాడికి బదులుగా గణపతి రావాలి. వాడు బాగా రాస్తే వాడే ఫస్ట్ వస్తాడు. వాడు బాగా రాయకపోయినా వాడే రావాలి, లేదా రప్పిస్తా. వాట్ నాన్సెన్స్! ఏంటి బెదిరిస్తున్నావా? ప్రిన్సిపల్ కి ఇన్ఫార్మ్ చేయమంటావా? మ్యామ్ మ్యామ్, అంత అర్జెంట్ ఏంటి? దిస్ ఇస్ ద లిమిట్, మూవ్ అవే ఫ్రమ్ మై వే. నా కోసం ఒక 5 మినిట్స్ స్పేర్ చేయండి. ఈ వీడియో చూసాక మన ఇద్దరు కలిసే వెళ్దాం. హౌ ఇస్ ఇట్? ఇప్పుడు మీరు మార్క్స్ వేయక తప్పదు. వాట్ డు యు సే? ఓ గాడ్, హౌ కుడ్ దిస్ హ్యాపెన్? నాకు మాత్రం ఎందుకు ఇలా జరగాలి? హలో, వాడు చెప్పింది వినకపోతే ఇంటర్నెట్ లో మన వీడియో పెడతానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నువ్వు అనవసరంగా భయపడకు, వాడి సంగతి నేను చూసుకుంటాను. నోటీస్ బోర్డ్ దీని బాబులా ఫీల్ అవుతుంది. సౌమ్య ఫీజు కట్టలేదా? హే సౌమ్య. మాయా, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు?
ముందు కిందకెళ్దాం పద. లేదు మాయా, వెళ్ళు, నేను తర్వాత వస్తా. వాట్ ఈస్ దిస్? ఏలేదా? చూడండి, లేదు, చదవద్దు మాయా. మాయా మాయా ప్లీజ్ మాయా, లెట్ మీ సీ మాయా ప్లీజ్. నా చావుకి నిత్యనే కారణం. వాట్ ఈస్ దిస్? ఏంటి సౌమ్య ఇది? చెప్పు. కొద్ది రోజులుగా నువ్వు ఏదోలా ఉన్నావు. నోటీస్ బోర్డులో ఫీజు కట్టిన వాళ్ళ లిస్టులో నీ పేరుంది. వాట్స్ హ్యాపెనింగ్? టెల్ మీ సౌమ్య. నితిన్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. నితిన్ మీ డాడీ వస్తున్నారు. ఫారెన్ షూట్ ఫినిష్ చేస్తున్నారు అనుకుంటా. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానమ్మా. ఉన్నాడా? లోపల ఉన్నారమ్మా. హలో అంకుల్. కొత్త ట్రైలరా? ఈ వీకెండ్ రిలీజ్. నైస్. ఏ ఏమైంది? ఈ వీడియో ఎప్పుడు తీసావ్? మనం క్లోజ్ గా ఉన్నప్పుడే. డిలీట్ చెయ్. నితిన్ ఎప్పుడు డిలీట్ చేయలేదు. నేను చూడలేదు. నితిన్ తెచ్చావా? అరే చా. మర్యాదగా వీడియో డిలీట్ చెయ్. చేస్తానులే పాపో. నువ్వు నాశనం అయిపోతావురా. సరే భయపడకు. ఈ మాత్రం దానికి చూసాడా? కమ్. Both sides of the border before collecting them in leaves from the backwoods in 1861 and 62. This phone is difficult to comprehend, so please concentrate. You cannot rob us of the rights we cherish, nor turn our thoughts away from the bright picture of a women's mission of... Oh. We'll continue this in the next class. బెల్లు కొట్టా కూడా ఇంకా ఏం రాస్తున్నావురా? చుచ్చుకి వెళ్ళి సమోసా తిందాం పదా. వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది, లేకపోతే అయిపోతారా? త్వరగా రా. రారా మావా. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా. సౌమ్య, సౌమ్య, ఏయ్ లిసన్. నితిన్ ఒక నిమిషం. ఏంటి చెప్పు, ఏంటి చెప్పు. రా మావా. సౌమ్య గురించి నీతో మాట్లాడాలి. తన గురించి నువ్వే మాట్లాడతావు? మాయా నితిన్తో ఏం మాట్లాడుతోంది? చూడు నితిన్, ఇకపై నువ్వు ఎప్పుడు పిలిచినా తను రాదు. లవర్స్ మధ్య ఎన్నో ఉంటాయి, నీకేంటి? ఛీ, పర్వర్ట్ రాస్కల్, అబద్ధాలు ఆడుకు. నువ్వు తన్ని టార్చర్ చేస్తున్నావు, ఐ నో ఇట్. దీన్ని ఇంతటితో వదిలే. ఇప్పుడు నేను చూస్తుండగానే అన్ని డిలీట్ చేయ ముందు. హే నాగమణి. హాయ్. 10 నిమిషాలు ఉంది, క్యాంటీన్కి వెళ్దాం పదా. నువ్వు వెళ్ళరా. ఏంట్రా, ఒంట్లో ఏమైనా బాగాలేదా? లేదా చేతిలో డబ్బులు లేవా? క్లాస్లో నితిన్ మాయా ఒంటరిగా ఉన్నారా? వాళ్ళని అక్కడ జాలీగా ఒంటరిగా ఉండేవరా? మనం క్యాంటీన్కి వెళ్దాం పదా. ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదురా. ఆయన ఏముంటుంది మాట్లాడుకోవడానికి? ఫస్ట్ తనకి లవ్వే రాలేదట, అంతలో ఈయన గారికి డౌట్ వచ్చిందట. అంత ఇంట్రెస్ట్ ఉంటే నువ్వే వెళ్ళి చూస్తే పోలా. హే డీసెంట్ గా ఉండదు మావా. ఐ యామ్ ఆల్సో ఫ్రమ్ డీసెంట్ ఫ్యామిలీ మావా. డిలీట్ చేసేద్దాం అమ్మగారం. ఒకటి దాన్ని రమ్మను, లేదా నువ్వు రా, దాన్ని వదిలేస్తాను. నితిన్ ఐఎమ్ వార్నింగ్ యూ, నా గురించి నీకు ఇంకా తెలీదు. భయపడిపోయే అమ్మాయిని కాను నేను. తన చావుకు నువ్వే కారణం అని లెటర్ రాసి ఉంచింది. అనవసరంగా తను కాల్ చేసి టార్చర్ పెట్టావు అనుకో, తను పైకి పోతుంది, నువ్వు జైలుకి పోతావు. మారకుండా మాట్లాడుకుంటున్నారా? మావా. ఏమైందిరా? అమ్మాయిలంటే చెవులు పొడిపించుకుంటారు మావా. తను కాంపస్తో పొడుస్తోందిరా. ఏం మాట్లాడుతున్నారా, అర్థమే ఇలా చెప్పు. నువ్వు ఫీల్ అయిపోయేలా వాళ్ళ మధ్య ఏమీ లేదు, ఇంత చిన్న క్యాంపసే ఉంది. ఇద్దరు గొడవ పడుతున్నారా? గొడవ పడుతున్నారా దేనికి? తెలీదు, దేనికో గొడవ పడుతున్నారు. అవునా? అయితే ఓకేరా, నేను ఇంకా ఏదో అనుకుని టెన్షన్ అయిపోయాను. హ్యాపీయా? ఇప్పుడైనా క్యాంటీన్కి వెళ్దామా? పదా. మాయా నాకు దొరక్కపోతావా? వదిలేయ్ బాసు, ఇది పెద్ద మ్యాటరా? ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఇవాళ మన జైన్ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. మీ డాడీ ఫామ్ హౌస్కి వెళ్తున్నాం, చిల్లుగా పార్టీ చేసుకుందాం. రే పార్టీయా? అవును. ముందు తిన్న చాక్లెట్లకి గిఫ్ట్ ఇవ్వరా? గిఫ్టే కదా నాన్న, నా హగ్గే నీకు పెద్ద గిఫ్ట్. నొక్కి చంపేకరా. నీ హగ్ అవుట్ కావాలరా? కలిసి హగ్ అయితే ఓకేనా? ఓకేరా. వారిని ఆ స్వీట్ బాక్స్ లైవ్. ఎందుకురా? సామ్ ఇది పట్టుకో. ఏం ప్లాన్ బాసు? డోంట్ వరీ రా, అదంతా నేను చూసుకుంటా బాసు. హే బుజ్జిమా, కమ్ హియర్, టుడే ఇస్ మై బర్త్డే.
హ్యాపీ బర్త్డే. హే మాయా, ఒక్క నిమిషం. సామ్, హే సామ్, ఏంటి విషయం? ఈరోజు నా బర్త్డే. రియలీ? యా. హ్యాపీ బర్త్డే సామ్. థ్యాంక్ యూ. ఇంకోటి తీసుకో, ఇంకోటి తీసుకో. నో, ఇట్స్ ఓకే. మరి నా గిఫ్ట్ ఏం లేదా? గిఫ్టా? ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ముందే తెలుసుంటే ఇచ్చేదాన్ని. ఇట్స్ ఓకే మాయా, నువ్వు నాకు హగ్గిస్తే అదే చాలా పెద్ద గిఫ్ట్. శివ, నీ ప్లాన్ ఏంటో తెలుసా? తెలుసు. ఇడియట్, సెన్స్ లేదా నీకు? మాయా, ఇంత చీప్ గా బిహేవ్ చేస్తున్నావు? కాదు మాయా, నేను చెప్పేది విను. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు ఆయన హగ్ చేసుకున్నావు అంటే చేసుకుంటే చెప్పు. హగ్ చేసుకుంటే ఏంటి తప్పు? తన బర్త్డే విష్ చేయను తప్ప. నువ్వెందుకు ఇంత ఓవర్ గా రియాక్ట్ అయ్యి అందరి ముందు నా పరువు తీస్తున్నావు? ఇదేమో మైరా, మనం ఎస్కేప్. బర్త్డేకి విష్ చేయడం తప్పు కాదు, కానీ వాడి ఇంటెన్షన్ వేరు, నీకు తెలీదు. దీనంతటికి కారణం ఆ నితిన్. రే సామ్, నితిన్ పేరు చెప్పి నువ్వు ఇంత నీచంగా బిహేవ్ చేస్తున్నావు అంతే కదా? ఓ, అదేం కాదు మాయా. నువ్వు చేసిన తప్పుకి వాణ్ణి బ్లేమ్ చేయకు. యు నాట్ మై ఫాదర్. మాయా, అర్థం చేసుకో ప్లీజ్. తనకి నేను అస్సలు నచ్చకపోయినా, నాకు మాత్రం తనే నచ్చింది. రెండు పాదాలు మనకెన్ని దూరాలు, ఒకటే నాలో ఎంత నువ్వో, ఒకటే ఎదలో ఎంత ప్రేమో, ఒక్క నిమిషములో కొలువైన నెలలెన్నో. దూరమల్లే నిన్ను చూస్తున్నా, నవ్వులు నడకలు చిందులు కబురులు, మన ప్రతి దృశ్యమే అందమే అందమే. ప్రాయం
చూపు తోటి చంపకే కళ్ళు ఎన్ని కనలో రెండే పెదవులు ఎంత భాషో రెండు పాదాలు మనకెన్ని దూరాలు ఒకటే నాలో ఎంత నువ్వో ఒకటే ఎదలో ఎంత ప్రేమో ఒక్క నిమిషములో కొలువైన నెలలెన్నో దూరమళ్ళే నిన్ను చూస్తున్నా దగ్గరల్లే దూరమవుతున్నా నవ్వులు నడకలు చిందులు కబురులు మన ప్రతి దృశ్యమే సార్ మనం ఇంకా కాంపౌండ్ వాల్ కట్టలేదు కదా, ఆ గ్యాప్ నుంచి వచ్చేసి ఉంటుంది సార్. దాన్ని కట్టలేకపోతున్నాం కదా, ముందు వాటిని అర్జెంట్గా ధర్మే సార్. మరి అమ్మగారు ఇంటికి రమ్మన్నారు. అది ముఖ్యం కాదయ్యా, పందులే ముఖ్యం. సరే సార్. స్టూడెంట్ స్టూడెంట్ ఆల్ ఆఫ్ యు గో టు ద క్లాస్. నందిని నువ్వు కూల్గా ఉండు. వాడి సంగతి నాకు వదిలే. అయ్యో భగవంతుడా, ఏంటి మిస్టర్ శ్రీధర్ ఇలా జరుగుతోంది? అందులోనూ ఈ సమయంలో శివ కనుక లేకపోయి ఉంటే అక్కడ పెద్ద ఘోరం జరిగి ఉండేది సార్. సార్ అది తెలియకుండా జరిగిన యాక్సిడెంట్ సార్. తెలియకుండా జరిగితేనే సార్ యాక్సిడెంట్? ఫిక్స్ చేసి జరగడానికి ఇదేమైనా 20-20 మ్యాచ్ సార్? మాయా రాంగ్ కెమికల్ మిక్స్ చేయడం వల్ల ఇది జరిగింది. అది నితినే కావాలని మార్చి పెట్టాడు. అది మీకు ఎలా తెలుసు? శివ చెప్పాడు సార్. ఏంటి సార్ ఇది, ఒక బాధ్యత గల టీచర్లా మాట్లాడుతున్నారా? వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని ఒక స్టూడెంట్ లాగా ఇంకోళ్ళ మీద దోషిస్తున్నారు? యాక్చువల్గా మీరు చాలా కేర్లెస్గా ఉన్నారు సార్, అదే నిజం సార్. మీరు నితిన్ పిలిచి వార్నింగ్ ఇవ్వండి సార్, వాడు తప్పు మీద తప్పు చేస్తున్నాడు. ఏం సార్, నితిన్ మీద మీకు ఎందుకు సార్ అంత కోపం? స్కూల్లో ఉన్న ఇతర స్టూడెంట్స్ కన్నా అతను చాలా ముఖ్యం. అతను ఒక సూపర్ స్టార్ గారు అబ్బాయి, ఆ విషయం గుర్తుంచుకోండి. అలాంటి వాడు మన స్కూల్ కావాలి సార్. ఒక స్కూల్ రన్ చేయడం అంటే తేలికైన విషయం కాదు సార్. మీరు చాలా అజాగ్రత్తగా కెమికల్ కబోర్డ్ తెరిచి ఫోన్ మాట్లాడుంటారు, అందుకే ఆ కెమికల్ పేలింది. లేదు సార్. నో, నితిన్ నాకంతా చెప్పాడే సార్. కొంచెం నేను చెప్పేది వినండి సార్. తప్పంతా మీ మీద సార్, వెళ్ళండి సార్. ఇకపోయి ఇలా జరగకుండా చూసుకోండి, వెళ్ళండి. షూ భగవంతుడా. నీ కూల్ డ్రింక్ కావాలా మాయా? నో థ్యాంక్స్.
Patrick takes the poison, mix it in a glass of brandy. The cold ice takes the poison. It took him years to make this kind of poison of his own kind. It's unique. No science can trace it out. Jack takes the glass, looks into Patrick's eyes. In a blink of a second, he gulps. Jack screams. ఫుడ్ పాయిజన్ అయితే నోట్లోంచి నురక రాదే. కూల్ డ్రింక్స్ మన క్యాంటీన్ సమోసానే తిన్నాడు. గుడ్ మార్నింగ్, రండి. ఇన్స్పెక్టర్ గారు, కాఫీ టీ ఏదైనా ఇవ్వమంటారా? ఏదైనా ఇవ్వండి, కానీ ఏవి కలపకుండా ఇవ్వండి. తిన్నగా హాస్పిటల్ నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఎవరికైనా ఒంట్లో బాగాలేదా సార్? ఇదే కంటిన్యూ అయితే మీ కరెస్పాండెంటే హాస్పిటల్కి వెళ్ళాలి. అబ్బాయి తాగింది విషయమేనని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. సార్, నో నో, అది యాక్సిడెంట్. పిల్లాడికి ఫుడ్ పాయిజన్ అయింది సార్. ఫుడ్ పాయిజనా? మీరు ప్రిన్సిపలే కదా, డాక్టర్ కాదుగా. మీ స్టూడెంట్స్ దగ్గర, వాళ్ళ పేరెంట్స్ దగ్గర దాచినట్టు నా దగ్గర మీరు దాచలేరు. ఏడాది క్రితం మీ స్కూల్ స్విమ్మింగ్ పూల్లో ఒక అమ్మాయి చనిపోయిన కేసును యాక్సిడెంట్ కేసుగా మార్చింది నేనే, గుర్తులేదా? రెండేళ్ల క్రితం మీరు టీసీ ఇచ్చి పంపిన ఓ అబ్బాయి మీ స్కూల్ మీద కంప్లైంట్ రాసి పెట్టి చనిపోయాడు. ఆ లెటర్ మీడియాకి వెళ్లకుండా నేనే కదా మేనేజ్ చేశాను. ఎందుకు సార్ పాత విషయాలన్నీ కలుగుతున్నారు? మీకోసం ఇంత చేస్తున్నా, మరి నా సంగతి ఏంటి సార్? నేనే మీకు పూర్తి సపోర్ట్ గా ఉన్నాను. 2 లక్షలు. ఇది డాక్టర్స్ కు సంబంధించిన విషయం. అర్థమైంది. ఇక చట్టం తన పని తాను చేస్తుంది. మీకోసం చాలా రిస్క్ తీసుకుంటున్నాను సార్. థ్యాంక్స్. వస్తాను ప్రిన్సిపల్ గారు. ఇంకెప్పుడు రాకు. ఏంటి సుదర్శనం, ఈ స్కూల్కి ఐఎస్ఓ రికగ్నైజేషన్ వచ్చే వరకే నేను ఓర్పుతో ఉంటాను. ఈ స్కూల్ ఇమేజ్ కాపాడడానికి నేను ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాను. రియల్ ఎస్టేట్ రాజకీయాల్లోనే తలనొప్పులు అనుకుంటే స్కూల్ రన్ చేయడంలో కూడానా? మన సమాజంలో వైలెన్స్ మరీ ఎక్కువైపోయింది. ఏంటిది, 108 మార్కులే వచ్చాయి. ఇలా అయితే బోర్డ్ ఎగ్జామ్ ఎలా పాస్ అవుతావు? నెక్స్ట్ టైం మంచి మార్క్స్ తెచ్చుకుంటాను సార్. మీ నాన్నగారు ఏం పని చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ బిజినెస్. అమ్మ బ్యాంక్ ఎంప్లాయీ. నో మోర్ ఎక్స్క్యూజెస్, యు హావ్ టు ఇంప్రూవ్. ఇందు సార్, ఆస్క్ యువర్ పేరెంట్స్ టు కాల్ మీ. సార్, మీ ఇందు వాళ్ళ పేరెంట్స్ మీ మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారట? ఈ టర్మ్ లో ఇందు స్కూల్కి వచ్చి 22 రోజులైంది. ఏమంటున్నారు సార్, 22 రోజులుగా స్కూల్కి రాలేదా? ఇన్ని రోజులు స్కూల్కి రాకపోతే మాకు ఇన్ఫార్మ్ చేసేది ఇప్పుడా? ఇందుకేనే మేము లక్షలు ఖర్చు పెట్టింది. మేడం ప్లీజ్. ఇంత ఎందుకు గానీ, వీళ్ళ కరస్పాండెంట్తో మాట్లాడదాం. టిపికల్ ప్యారెంటల్ యాటిట్యూడ్. పిల్లలు పుట్టగానే ఎత్తుకుని ముద్దాడతారు, నడక రాగానే ఏదో ఒక నర్సరీ స్కూల్లో జాయిన్ చేసి అమ్మయ్య మన బాధ్యత అయిపోయిందని తప్పుకుంటారు. ప్రతి నెల ఫీజు కడితే మాత్రం సరిపోదు సార్. నర్సరీలో ఒక టీచర్, 5th క్లాస్లో ఒక టీచర్, ఇంటర్లో ఒక టీచర్, ఇప్పుడు నా దగ్గర. నెక్స్ట్ కాలేజ్లో ఇంకోటి దగ్గర చదువుకోబోతోంది. టీచర్స్ మారుతూ ఉంటారు సార్, కానీ పేరెంట్స్ ఎప్పటికీ మారరు. పిల్లలు పైకి రావాలని మీరు అనుకుంటే రోడ్డు మీద నడిచేటప్పుడు, డ్రైవ్ చేసేటప్పుడు కీప్ టు లెఫ్ట్ అని నేర్పించాలి. ఎల్లో సిగ్నల్ చూడగానే ఆగాలని నేర్పిస్తేనే రేపు అన్ని విషయాల్లోనూ నిదానం ఉంటుంది. ఇందు విషయంలో శ్రద్ధ చూపించండి. అందుకే ఫోన్ చేసి రమ్మన్నాను. ఇట్స్ అ రిక్వెస్ట్, డోంట్ లూజ్ యువర్ డాటర్. నువ్వెవరితో చెప్పినా నీకు ప్రాబ్లమే. పాస్ట్ ఇస్ పాస్ట్, అర్థం చేసుకో. వదిలే ఇందు. సురే, సురే, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మన సైన్స్ ల్యాబ్ ఉంది కదా, ఉంటే దానికి కీ కావాలి. శ్రద్ధగా చదువుకోవాలనుకుంటున్నావా? కావాలి, అర్జెంటు. మరి నాకేంటి లాభం? ఇప్పుడు కీ ఇస్తావా లేదా? ఏంటి, అబ్బాయి గారి కోపం వస్తుంది. ఏయ్, నువ్వు లేకపోతే నేనేమి చేయలేనా? కీ ఎలా తీసుకుంటానో చూడరా. ఏంట్రా వేలు చూపించి మాట్లాడుతున్నావు, వెళ్ళకపోతే దవడ పగిలిపోద్ది. ప్రిన్సిపల్ తో చెప్పి నిన్ను ఇవాళ్లే ఉద్యోగం నుంచి తీయించేస్తాను. ఆ పనే గనుక నువ్వు చేసావనుకో, నీ తల పుచ్చకాయలా తెగిపోద్ది. ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ నువ్వు, నాతోనే ఛాలెంజ్ చేస్తావా? ఉందిరా నీకు. ఒరా పో, ఆడాల బాత్రూమ్ లో కెమెరా లేటే పోరం మోకేదవా. అది టూ
వాట్ ఇస్ దిస్? నీకు ఇచ్చింది వదిలేసి వేరే ఏదో చేస్తున్నావు? ఎక్స్పెరిమెంట్ సార్. ఓ కొత్త విషయాన్ని కనిపెడుతున్నాను యునెస్కోకి వెళ్ళడానికి. ఇంతవరకు ఎవరో చేయింది, మీరే చూడండి సార్. నీ రీసెర్చ్లు తర్వాత చేసుకో, ఇది టెస్ట్. ఇప్పుడు నీకు ఇచ్చిన సాల్ట్ మాత్రం చేయి, లేదంటే ఫెయిల్ అవుతావు. ఫెయిలా? ఇంతవరకు నేను ఫెయిల్ అవ్వలేదు శ్రీధర్ సార్. వాట్? మీరెందుకున్నారు సార్? హెల్ప్ చేయనంటారా ఏంటి చెప్పండి సార్. లేదు, హెల్ప్ చేసి తీరాలి. ఏమంటారు శ్రీధర్ సార్? ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? నన్ను కాదని నువ్వేమీ చేయలేవురా. అవును సార్, ఏమీ చేయలేను. అయినా మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తాను సార్? చూపించాల్సిన చూపిస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం. దేవినేని 56 నీటిం ప్రోలాగ్. షూర్ మ్యామ్. ఆశీష్, నీకు ఎన్నిసార్లు హుబీలో డబ్బులేసాను, నన్ను ఎలాగైనా పాస్ చేయొచ్చు. షబిక 71. నెపోలియన్, ఎవరన్నా తపాసం జరగొట్టేది? యూస్లెస్. కృష్ణ 61. సుజాత 81. ఏంట్రా, నెక్స్ట్ టైం అన్న సిక్సర్ కొట్టడానికి ట్రై చేయరా? మావా, నిద్దరు మత్తులో దిద్దుంటారా, లేదా జీరోనే వచ్చింటుంది. ఈసారి కూడా ఫస్ట్ మార్క్ రాదురా. రిలాక్స్ రా, చూసుకుందాం. నువ్వేనా మెజీషియనా? అంతకు మించి దేవుణ్ణి. ఇప్పుడు చూడు. నితిన్, గణపతి 97. ఎస్ గణపతి, టోటలింగ్లో అన్న మిస్టేక్. అంటే నా వాల్యుయేషన్లో తప్పు ఉందని చెప్తున్నావా? మ్యామ్, ఐ డోంట్ మీన్ ఇట్ మ్యామ్. దిస్ ఈస్ యువర్ లిమిట్ శివ. అడగడంలో తప్పు లేదుగా. తప్పు లేదు, కానీ గణపతి పేపర్ని రీటోటల్ చేయమనడమే తప్పు. మ్యామ్, ప్లీజ్ మ్యామ్. నువ్వెప్పుడు వచ్చి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతావు? మా అమ్మ నాన్న సింగపూర్లో అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇండియాకి రావడం 3 మంత్స్ పడుతుంది, అర్థం చేసుకో. అంతవరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు. వాడు ఇప్పుడే బెదిరించి మార్క్స్ వేయించుకుంటున్నాడు. రాను రాను ఏం చేస్తాడో తెలీదు. వై డోంట్ యు అండర్స్టాండ్? హీస్ లిటరలీ బ్లాక్ మెయిలింగ్ మీ. భయపడినట్టుగా ఏమీ జరగదు. అనవసరంగా నా బుర్రద అనుకో, రిలాక్స్గా ఉండు. ఆల్రెడీ నేను భయపడినట్టే జరిగింది. నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు. ఇంకా నాకు ఫోన్ చేయకు శ్రీధర్. నందిని, ప్లీజ్ నేను చెప్పేది విను. నందిని, మంచి నిర్ణయం తీసుకున్నారు. థాంక్యూ సార్. దీనికి కారణం మీ లక్ష్మమ్మే. అందుకే మరి పెద్దవాళ్ళు ఎప్పుడు అంటుంటారు, భార్య మాట వింటే తప్పకుండా జీవితంలో బాగుపడతాము అని. ఇక ఇప్పటి నుంచి ఈ స్కూల్ని మీ స్కూల్ అనుకోండి. ఆల్ ది బెస్ట్, విష్ యు గుడ్ లక్ సార్. మే ఐ కమ్ ఇన్ సార్? గెట్ ఇన్. ఇంటర్వల్ వచ్చినా రాకపోయినా నాకు వచ్చేస్తుంది మావా. రే మామ, ఫోన్ ఇవ్వరా, ఫోన్ ఇవ్వరా, పోరా. రే ప్లీజ్ రా, ఇవ్వరా. ఎందుకు రా టార్చర్ పెడుతున్నావు? క్యాల్కులేట్ ద వాల్యూస్ ఆఫ్ ఈ బై ఏ అండ్ ఏ. 10 మినిట్స్ లో ఈ ఫార్ములా డిరైవ్ చేయాలి. రే కమ్ ఆన్ సార్. ఏంట్రా బోర్డ్ మీద కూడా అదే ఉందిరా. సో ఎన్ఎఫ్ఎస్ గేమ్ ఆడుకుంటున్నారు తమరు. రేపు మీ పేరెంట్స్ ని తీసుకొచ్చి ఈ ఫోన్ తీసుకెళ్ళి. సారీ సార్. సార్, ఇది నా ఫోన్, వాడేమైనా తీసుకోండి. ఎంత ధైర్యం రా నీకు, నా చేతిలో ఉన్న ఫోన్ ఎలా కొంటావా? ఇటువరా ఇవ్వనని చెప్పానా? రే నితిన్, మర్యాదగా ఫోన్ ఇచ్చాయి. సార్, వాడికి గేమ్ ఆడాడు, ఫోన్ ఎందుకు మధ్యలో? వాడికి పనిష్మెంట్ ఇవ్వండి. నువ్వు ముందు ఫోన్ ఇవ్వరా. సార్, నువ్వంటుంటే నా మీద చేస్తావా? ఫోన్ నాకు ఇచ్చేయండి సార్. ఫోన్ ఎప్పుడు వల్ల కలిసిన ముందు బయటకు వెళ్ళాం. చేస్తే మర్యాదగా ఉండదు. ఈ పోకర్ నా దగ్గర చూపించు, చంపేస్తాను. ఒరా బయటకి, ఒరా అంటుంటే వెళ్ళరా.
ఏమైంది? నీకేం కాలేదుగా? దెబ్బలు తగలేదుగా? లేదు సార్. మిస్టర్ శ్రీధర్, ఏంటిది? ఒక రౌడీ పిల్లాన్ని కొట్టినట్టు స్టూడెంట్ కొడుతున్నారు సార్. క్లాస్ చెప్తుంటే మొబైల్ గేమ్స్ ఆడుకుంటున్నాడు. అడిగితే నన్న కొట్టడానికి వస్తున్నాడు. నిజమా నితిన్? సార్ నేనే వాడలేదు సార్. పక్కోడు అన్నందుకు నన్ను కొడుతున్నారు. కావాలంటే క్లాసులో ఏమన్నా అడగండి సార్. అబద్ధం చెప్పండి సార్. స్టాప్ ఇట్. బిహేవ్ యువర్ సెల్ఫ్. అదిలో ఇవ్వండి సార్. ఇవ్వండి సార్. సార్ వద్దు సార్. సార్ ఇదిగో క్లాస్ అవర్స్ సెల్ ఫోన్ యూస్ చేయకూడదు. ఓకే మిస్టర్ శ్రీధర్ ఇలా రండి. ఏంటి సార్ చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారు? అబ్బాయి ఎవరో తెలుసా? సూపర్ స్టార్ సురేష్ బాబు గారి ఏకైక వారసుడు. అతనికి ఏదైనా జరిగిందంటే రేపు మీడియా మన స్కూల్ మొత్తాన్ని ఏకి 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 పారేస్తుంది. అందుకని ఇవన్నీ సహించమంటారా సార్? సహించక తప్పదు సార్. ఈ పిల్లాడు మన స్కూల్లో చదవడం మన స్కూల్కే గర్వకారణం. అర్థం చేసుకోండి. వెళ్ళండి సార్, వెళ్ళి క్లాస్ తీయండి ప్లీజ్. ఏంటి సార్ ఈయనే స్టూడెంట్ లా బిహేవ్ చేస్తే ఎలా? ఎవరైనా సరే క్లాస్ లో గేమ్ ఆడడం తప్పే కదా సార్. It is very important. Are you getting what I am saying? Excuse me, sir. May I come in? What? Sir, Swapna wala father ke auto accident. Serious ga undi. Swapna ante aa gollapudi Swapna na? Sir. Avun sir. Swapna, my father serious anta. Come, come, go. My daddy ke vindi? Auto accident. Eppudu? Ekkada? Market daggara. Marketa? Poola market. Adi. Adi ekkada undi? Cheppu. Flyover kinda. నువ్వు చూసావా? నేనే మీ ఫాదర్ని హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఏ హాస్పిటల్లో? యశోద హాస్పిటల్. మా డాడీ బెంగళూరుకి వెళ్ళి 3 నెలలు అయింది తెలుసా? అయితే ఆయన మీ ఫాదర్ వాళ్ళ ఫాదర్ అనుకుంటా. అవును, నువ్వెవరు? స్వప్న, నేను తెలీదా స్వప్న? నేను 6 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ స్వప్న. హౌ డేర్ యు? ఎవడ్రాదే కొట్టనిటన నా స్వప్నని నేను లవ్ చేస్తే నీకేంట్రా నొప్పి? పిత్త పరిగే మా కాలేజ్ అమ్మాయి ఎలక్ట్రిస్తే చూస్తూ ఉంటావా? నా కోసం స్పైక్ కూడా పెట్టించానరా. చుట్ట మొహానికి స్పైక్ అరా ముట్టుకోద్రా, పైన చేస్తావా? పిత్త పరిగా, నా ఫిగర్ ముందే నన్ను కొట్టి ఇన్సల్ట్ చేస్తావా? మా ఏరియా నుంచి మనుషుల్ని తీసుకొచ్చి నిన్ను లేపేసే వరకు నేను నిద్రపోనరా. కొట్టనట్టున నన్ను ముక్కు మీద కొడతావా? సంగతి చెప్తానరా. చస్తావురా. స్టూడెంట్స్ లిసన్ కేర్ఫుల్లీ, అందరూ మీ నేమ్, ఫాదర్స్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. ఈ డీటెయిల్సే అన్ని సర్టిఫికెట్స్లోనూ వస్తాయి. నితిన్, ఫాదర్స్ నేమ్ కట్టప్ప. సైలెన్స్. వాట్ ఈస్ ద ఫన్నీ అబౌట్ దిస్? డేట్ ఆఫ్ బర్త్ 8 జాన్ 1998. శామ్ డానియల్. ఫాదర్స్ నేమ్ జోసెఫ్ డానియల్. ఎస్ మ్యామ్. డేట్ ఆఫ్ బర్త్ 23rd. హే, నిన్న నీ బర్త్డేనా? నిన్న? అవును మ్యామ్. ఏంటి మరి మాకెవరికి స్వీట్స్ ఇవ్వలేదు? లేదు మ్యామ్, నిన్న సండే, అందుకే ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నాను. రేపు ఇస్తాను మ్యామ్. ఎనీవే, లెట్స్ ఆల్ విష్ మై బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్, గెట్ అప్. నువ్వు హగ్ చేసుకుంటే అదే నాకు పెద్ద గిఫ్ట్. నీకేం కావాలి? నీకు పిజ్జా కుదరదు? పడి పడి చూసాను రా, కానీ ఇవాళ మాయ నన్ను పడేసేలా చూసాను. రెన్నెలకే రెన్నెలవే, నా కన్నులకే కన్ను నువ్వే,
కంప్లీట్ చేసి వాళ్ళు సబ్మిట్ చేశాను. శివ సబ్మిట్ చేసిన థీసిస్ పేపర్స్ చూసి యునెస్కో తమ అంగీకారాన్ని తెలిపింది. ఇది మన బిఆర్ఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చరిత్రలో మరో మణిమంత. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మరో శుభవ మన కాలేజీకి మరింత పేరు తీసుకొచ్చేలా మీరందరూ గర్వపడే విధంగా ISO రికగ్నిషన్కి సంబంధించిన ఫైనల్ ఇన్స్పెక్షన్ వచ్చే సోమవారం జరగబోతోంది. సో యు ఆల్ హావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఏంటమ్మా శివ, ఇన్స్పెక్షన్ జరిగే రోజు 2 ఇయర్స్ కష్టపడి రీసెర్చ్ చేసిన థీసిస్ పేపర్స్ ని నువ్వే కదమ్మా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలా సైన్స్ ల్యాబ్ లో పెడితే నీకు నచ్చిన వాళ్ళు ఏదన్నా చేయొచ్చు కదా.
వెళ్ళ కష్టం కాలిపోయిందా? కాల్చేసావు కదా, కాల్చేసావు కదా, చచ్చాడు. వాడు కాల్చున్నావు, నువ్వు చూసావా? వాడే చెప్పాడు. ఏంటి సార్? నేనే కాల్చి నేనే చెప్తానా సార్? రే మాట మార్చకరా. డోంట్ టాక్ టూ స్మార్ట్. మీ ఇద్దరు గొడవ పట్టడం వల్ల ఈ స్కూల్ అట్మాస్ఫియర్ మొత్తం మారిపోయింది తెలుసా? రేపు నువ్వు వచ్చేటప్పుడు మీ పేరెంట్స్ తో పాటు రావాలి. నేను తీసుకురావాలి. చెప్పాలంటే వాడికే టీసీ ఇచ్చి బయటికి పంపించాలి. మీ డ్యామేజ్ ఎంత చెప్పండి, సింగిల్ చెక్ లో క్లియర్ చేస్తాను. వయసుకు తగ్గట్టు మాట్లాడు, మేమేం చేయాలో నువ్వు చెప్పదు. సార్ నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నందిని మ్యామ్ అడగండి. వాడు ఎంత బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నాడు. నితిన్ చెప్పేది నిజమా? జరిగింది చెప్పండి మ్యామ్. అది చెప్పండి. నిజమే సార్. ఇప్పుడు నమ్ముతారా సార్? శివ నువ్వు ఒక అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అని మేము నీకు ఎంతో చేశాం, ఇప్పుడు టీచర్లు అందరూ నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు. సార్ ఫర్ ది లాస్ట్ ఇయర్స్ ఐ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్ టు ప్రిపేర్ ఫర్ మీ థీసిస్ సార్. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడారో అంతా ఆ డాక్యుమెంట్స్ లోనే ఉంది, ఇప్పుడు మొత్తం కలిపింది. రే నో హౌ విల్ ఐ గో సార్? శివ పేపర్స్ కావాలంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ నువ్వు వీడిని ఇలా కొట్టడం చాలా తప్పు. హీస్ అన్ ఇన్నోసెంట్ బాయ్ సార్. వీడి ఇన్నోసెంట్ బాయ్ సార్, ఐల్ కిల్ హిమ్ సార్. నో మ్యాన్ హ్యాండ్లింగ్. నువ్వు తప్పు చేసి ఉండిపోవచ్చు, కానీ మన స్కూల్ కంటూ డిసిప్లిన్ ఉంది, దాన్ని నువ్వు మేరకూడదు. ఏ నెక్స్ట్ టైం ఇలా జరిగింది అనుకో, నేను మీ నాన్నగారితో కంప్లైంట్ చేస్తాం. మా నాన్న చెప్పినా కూడా నేను విన్నాను, కావాలంటే టీసీ ఇవ్వండి, వేరే కాలేజ్లో జాయిన్ అవుతాను. రై చూసారా సార్ మీ ముందు ఎలా మాట్లాడుతున్నాడు? వీడియో ఏదో తప్పు చేస్తుంటాడు. మీరు ఊరుకోండి సార్, చిన్న విషయాన్ని పెద్ద చేయకండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, క్లాస్కి వెళ్ళండి వెళ్ళండి. నందిని నేను చెప్పేది కొంచెం విన్ నందిని. నందిని చూడు ఇప్పుడు ఏమైందని ఇలా బిహేవ్ చేస్తున్నావు? నందిని టచ్ చేయొద్దు. నేను పిలుస్తున్నా, నీ పాటికి నువ్వు వచ్చేస్తావేంటి? మనం ఇరుక్కుంది సరిపోలేదా? వాడి దగ్గర మన వీడియో ఉంది కాబట్టి అందరి ముందు బెదిరిస్తున్నాడు, నువ్వేమో నందిని నందిని నా వెంట తిరుగుతున్నావు. వాడొక పిల్ల నా కొడుకు, వాడికి భయపడతావేంటి? ఎవడు పిల్ల నా కొడుకు? వాడికి అన్నీ తెలుసు. వీడియో కనుక బయటకు వచ్చి నా మానం పోయిందనుకో నేను చచ్చిపోతాను. ఎక్కడికి వెళ్తున్నావు? టైం అవుతుంది, ఇంకా మేడం గారు రాలేదు. అంతా సవ్యంగా జరగాలి. రై దూరం దూరంగా తవ్వండిరా. ఇందు ఈ మొక్క ఎందుకు తీసుకొచ్చావమ్మా? రై ఇష్టం వచ్చినట్టు మొక్కలు తీసుకెళ్ళొద్దు, ప్రతిదానికి మార్క్ ఉంది. ఆ మొక్క తీసుకో. పిల్లలకి ఏం చేయాలో క్లియర్గా చెప్పారు కదా పిల్లలు. మేడం రాగానే బొకే ఇచ్చి వెల్కమ్ మేడం అని చెప్పాలి, సరేమ్మా? సార్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్, డోంట్ వరీ, అన్ని సవ్యంగా జరుగుతాయి. అంతా సక్రమంగా జరిపించనైనా. నీ ప్లానింగ్ అంతా తర్వాత చేద్దు, కానీ ముందు మొక్క నాటు. కూర్చో కూర్చోమంటున్నానా? లేదంటే ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అవుతావు. సార్ చుచ్చు వస్తుంది సార్, ప్లీజ్ చుచ్చు. నమస్తే మేడం. మార్నింగ్ మార్నింగ్. అరే శివ నితిన్ గారు
ఏమంటున్నారా? అవునరా, ఇప్పుడే వెళ్ళారు క్లాస్కి, త్వర వెళ్ళు. ఓ, ఈ అబ్బాయి ఈ స్కూల్లోనే చదువుతున్నాడా? అవును మేడం, అతనే శివ. టెన్త్ లో స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు తీసిన ఫోటో. ఇప్పుడు ఇంటర్ లో కూడా ఇతనే ఫస్ట్ రాబోతున్నాడు కదా. కదా మేడం, కన్ఫర్మ్ సార్. శివాని పిలుచుకురండి, వెళ్ళండి. నో నో నో, చదువుకునే స్టూడెంట్ ఎందుకు డిస్టర్బ్ చేయడం? మనమే తను ఉన్న క్లాస్ కి వెళ్దాం. దట్స్ ఎ గుడ్ ఐడియా మ్యామ్. వి కెన్ గో టు ది క్లాస్. ఓకే, లెట్స్ గో మిస్టర్ సుబ్రహ్మణ్యం. ఐ యామ్ సుదర్శన. ఓ, ఐ ఫర్గాట్, యు ఆర్ మిస్టర్ సుదర్శన్. చచ్చిపోయాడు మాయా. నన్ను నమ్ము మాయా. హలో, అరవింద్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ రంగనాథన్ మాట్లాడుతున్నాను. అన్నా చెప్పండి. అన్నా ఏవయ్యా, నా స్కూల్ టీచర్ని పిలిచి బేరమాడతారా మీరు? నేను చెప్పేది కొంచెం వినండి. ఇంకేం చెప్పద్దు, ఈ వ్యాపారానికి నిన్న కాక మొన్నొచ్చిన వాళ్ళరా మీరు? మేము ఇందులో ఆరి తేరిపోయిన వాళ్ళం. ఇది బిజినెస్, సేవ కాదు. నేను ఇక్కడికి సేవ చేయడానికి ఏమి రాలేదురా. రెండు స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ ఒకేలాగా నడవన్నా. అలాంటప్పుడు మన ఇద్దరం ఒకేలా స్కూల్స్ ఎలా నడపగలం? ఇప్పుడు ఐఎస్ఓ సర్టిఫికేట్ కోసం తెగొట్టుకుంటున్నామని తెలుసు. అయితే ఏమంటావు? నీ బిఆర్ఎస్ గ్రూప్ నే టోటల్ గా మూయించేస్తాను. నువ్వు మగాడవైతే చేసి చూపించరా. చేస్తారా? నా సత్త ఏంటో చూపిస్తా. ఫోర్స్ గా తవ్వు సార్, అర్జెంట్లీ చూచు సార్. నోనో, ముందు పంచోడు. ఒక్కసారి వెళ్ళొచ్చేస్తా. పంచోడురా. ఓరి వారి, ఏంద్రీ ఇది? తీసుకుపోయే దారే చక్కగా లేదు. గురు, అడ్డదారులు తొక్కి ఎన్ని జైళ్లు చూసుంటావు. ఈ దారి నీకు ఒక లెక్క. ఇవాళ నితిన్ గారిని లేపేయాల్సిందే. ఎందుకు రిస్క్? బయట ఎక్కడనైతే ఈజీగా లేపేయచ్చుగా. మన దోస్తు కోసం ఆ మాత్రం చేయలేమా? ఆడిపోయే చోట్లకి పైసలుంటేనే పోతాం. రారా. నువ్వేంటి గురు ఆడికి సమాధానం చెప్తావు? ఏదేమైనా సరే ఇవాళ వాడిని క్లోజ్ చేసి పారేయాలి గురు. నా స్వప్న సుందరి ముందు నేను వచ్చినా కదా, నేను చూసుకుంటా. ఏంద్రా ఇది ఇంత పెద్దగా ఉంది? నేను అప్పుడే చెప్పినా కదా కాక. ఏమైంది గురు? చెప్తా. చూడకండి దాసు, పక్కకి నిలబడరా. వెళ్ళేదెవర్రా? నాకేం తెలుస్తుంది, నువ్వు సైలెంట్ గా ఉండరా. రాజేశ్వరి మేడం, ఈ సిటీలోనే మన స్కూలే నంబర్ వన్ స్కూల్. పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని మన స్కూల్లో చదివించడం ఒక సోషల్ స్టేటస్ గా భావిస్తున్నారు అనుకోండి. అయినా మనం ఎంతమందికి సీట్ ఇవ్వగలం చెప్పండి? రేపు మాపో మీరు మా స్కూల్కి ఐఎస్ఓ సర్టిఫికేట్ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత మా స్కూల్ పొజిషన్ తలుచుకుంటుంటే నాకు పరమానందంగా ఉంది మేడం. ఏం రూమ్ రా ఇది? పోలీస్ డ్రెస్సులా ఉన్నాయి. యూనిఫామా? ఐడియా. ఈ స్కూలు కాలేజీ మొత్తం కలిపి 20 ఎకరాలు, 400 క్లాస్ రూములు, 10,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు మేడం. ఈ స్విమ్మింగ్ పూల్ ని
ప్లేగ్రౌండ్ ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో కన్స్ట్రక్ట్ చేశాం. మా టోటల్ ప్రెమిసెస్ ని చుట్టి చూడాలంటే మినిమం 2 డేస్ కావాలి. ఎందుకు 2 రోజులు టైం వేస్ట్ చేయడం? వెంటనే సంతకం పట్టి వెళ్ళిపోమంటారు అంతేగా. మేడం అది కాదు. మిస్టర్ శ్యామలరావు సుదర్శనం. ఓకే మిస్టర్ సుదర్శనం, అన్ని ఫెసిలిటీస్ ఉంటే మాత్రం సరిపోదు. ఆ ఫెసిలిటీస్ స్టూడెంట్స్ కి వెళ్ళి చేరుతున్నాయా అని చూడాలి, అందుకే ఇన్స్పెక్షన్. ఓకే. పేరెంట్స్ దగ్గర తన డబ్బుతో బానే కట్టాడు. మేడం నేను చెప్పానే, ఈయన ఆంటోనీ గొంజాల్వెస్. హలో, ఎంఐటీలో కంప్యూటర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా పనిచేసేవారు. ఐ సీ, నమస్కారం. నైస్ టు మీట్ యు. చెయ్యి. ఓకే, నైస్ కమ్, ప్లీజ్ ప్లీజ్. వచ్చేసరికి వీడు చచ్చిపోయాడు మాయా, నమ్ము మాయా. మాయా, నేనేం చేయలేదు మాయా, నేను చంపలేదు మాయా, నన్ను నమ్మాయా, ప్లీజ్ నేను చెప్పేది కొంచెం విను మాయా. నాకు వాడంటే ఇష్టం లేదు నిజమే, నాకు వాడికి గొడవలే, కానీ ప్రామిస్ గా నేను నిత్యని చంపలేదు మాయా, నన్ను నమ్ము మాయా, నమ్ము. మేడం మేడం, ఇక్కడ నుంచి ఏఎల్బిలో ఈ స్కూల్ చూసారంటే సూపర్ గా బ్యూటిఫుల్ గా ఉంటుంది మేడం. నేనేమైనా స్కూల్ ని కొనడానికి వచ్చాను మిస్టర్ సుధాకర్. ఐ ఆమ్ సుదర్శనం. నువ్వే చేసావు శివ. నేను చంపలేదు, చంపలేదు, చంపలేదు. నేను తప్పితే నీ మాట ఇంకెవరు నమ్మరు, అందరి దృష్టిలోనూ నువ్వే హంతకుడివి. నితిన్ కి నీకు ఉన్న ఫ్రెండ్షిప్ గురించి స్కూల్కే తెలుసు. 4 డేస్ బ్యాక్ మీ ఇద్దరు కొట్టుకోవడం మీ అందరం చూసాంగా. ఆ గొడవ వల్లే నువ్వు వాడిని చంపేశావు అనుకుంటారు. అలా ఏం అనుకోరు. అనుకుంటారు, ఎందుకంటే నువ్వు వాడు చనిపోయిన తర్వాత నీ చేతులతో వాడిని ముట్టుకున్నావు. ఈ క్లాస్ అంతా నీ ఫింగర్ ప్రింట్స్ అండ్ ఫుట్ ప్రింట్సే ఉన్నాయి. రీసెస్ బ్రేక్ పూర్తయి 10 నిమిషాలు అయింది. చంపిన వాడు ఇంకా మన క్యాంపస్లోనే ఉండాలి. ఇప్పుడు మనం తలుచుకున్నా కూడా ఆ కిల్లని ఈజీగా కనిపెట్టచ్చు శివ. నువ్వేంటి పెద్ద జేడి లక్ష్మీనారాయణ ఫీల్ అవుతున్నావు? హత్య చేసిన వాడిని పట్టుకోవడం అంత ఈజీ కాదు మాయా. ఇట్స్ ఇంపాసిబుల్ మాయా. ఫైన్, మాయా ఇన్స్టింక్ట్ ఏమంటుందంటే నితిన్ని చంపిన నేరానికి నువ్వు జైలుకి వెళ్తావంట, నేను నిన్ను అక్కడికి వచ్చే కలుస్తానంట. మూసుకొని రారా. గురు, ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. లోపలికి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళలేక 2 రోజులు ఇబ్బంది పడ్డారు. పదండి సార్. ఏంటి ఇప్పుడు తింటున్నారు? అది మా క్యాంటీన్ గుడ్డు, గుడ్డు ఫర్ హెల్త్. లిటిల్ మూవ్ ప్లీజ్. మేము అస్సలు కంట్రోలే చెయ్యం, ముఖ్యంగా పిల్లలకి తిండి పెట్టే విషయంలో. ఇన్ఫాక్ట్ మా క్యాంటీన్ ఎగ్ నే తీసుకోండి, ఇట్ వాస్ డైరెక్ట్లీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ రాజమండ్రి. ఫుల్ ఆఫ్ ప్రోటీన్. మీకు కూడా ఒక లోడ్ పంపించమంటారు మేడం. వాట్? అదే మేడం, తినడానికి. ఓకే మిస్టర్ సుధీర్. నో నో, సుదర్శనం. ఏదో ఒకటి రెండు క్యాంటీన్కి వెళ్దాం. మేడం, శివన్ చూడాలన్నారుగా, చూసి శివ ఈ స్కూల్ పిల్లాడేగా, ఎక్కడికి వెళ్ళిపోయా? లేదు. దెన్ ఓకే మాయా, ఐ ట్రస్ట్ యూ. ఒకవేళ మర్డర్ చేసిన వాడు క్యాంపస్ దాటి బయటకు వెళ్ళిపోయి ఉంటే వాడు మనం ఎలా కనిపెట్టగలం? ఛాన్స్ లేదు, వాడు ఇక్కడే ఉంటాడు. ఐ టెల్ యూ హౌ. 11:30కి నితిన్ బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు టైం 11:40. నువ్వు క్లాస్లోకి 11:38కి వచ్చావు. సో ఈ 8 నిమిషాల్లోనే హత్య జరిగింది. అంతేకాదు, ఖచ్చితంగా బ్రేక్ పూర్తి అయ్యాకే ఈ హత్య జరుగుంటాలి. నమస్తే అన్న. నమస్తే. ఇది మెయిన్ గేట్. మన క్లాస్ రూమ్ డి బ్లాక్ 3rd ఫ్లోర్లో ఉంది. క్లాస్ రూమ్ నుంచి మెయిన్ గేట్ వెళ్ళటానికి మినిమం 15 నిమిషాలు పడుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళినా 10 నిమిషాలు పడుతుంది.
అది మాత్రమే కాకుండా ఈరోజు ఐఎస్ఐ ఇన్స్పెక్షన్ జరుగుతున్నందువల్ల మెయిన్ గేట్ క్లోజ్ చేసే ఉంచుతారు. సో ఎవరూ బయటకు వెళ్ళలేరు. సపోజ్ కాంపౌండ్ వాళ్ళు దూకెళ్ళిపోయి ఉంటే? విఆర్ ఇన్ గ్రౌండ్, మనల్ని క్రాస్ చేయకుండా వాడు వెళ్ళలేడు. మోర్ ఓవర్ కిల్లర్ రక్తపు మరకలతో బయటికి వెళ్ళడు. సో ఖచ్చితంగా కిల్లర్ క్యాంపస్లోనే ఉండి తీరాలి. రే, ఫోన్ తీయడానికి ఎంతసేపురా? ఎక్కడికి పోయారా? నువ్వు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు క్యాంపస్లో టీచర్స్, స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ కలిపి 4000 మంది ఉంటారమ్మాయా. వీళ్ళలో మనం కిల్లర్ని ఎలా కనిపెట్టగలం? నితిన్ లాంటి వాడిని ఒక్కడిగా వచ్చి చంపాలంటే అట్లీస్ట్ 5'10" హైట్, అరౌండ్ 80 kilos వెయిట్ అయినా ఉండాలి. దట్ మీన్స్ కిల్లర్ ఈజ్ అన్ అడల్ట్. సో 3500 స్టూడెంట్స్ రిజెక్టెడ్. ఇక మిగిలిన వాళ్ళలో టీచర్స్, స్టాఫ్, లేడీస్, పెద్దవాళ్ళు అందరినీ తీసేస్తే 30 to 40 మందిలో ఎవరో ఒకరే నితిన్ని హత్య చేసి ఉండాలి. ఎవరైనా బయట నుంచి వచ్చి కూడా చేసిండొచ్చు కదా. అలా చంపాలనుకుంటే వాడు బయట చంపుతాడు. ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్న స్కూల్లోకి వచ్చి చంపడు. రండి వెళ్దాం. వాట్ మిస్టర్ గోన్సాల్వస్? మేడం, గుడ్డు ప్రోటీన్ అని చెప్పి నా కళ్ళు కప్పాలని చూసారుగా. దట్ గుడ్డు విల్ కమ్ ఆన్ ద పేపర్ నౌ. పుట్ ఇట్. మేడం, వాట్ ఆల్వేస్ రాజమండ్రి లారీ స్ట్రైక్. నో ఎక్స్ప్లనేషన్స్ మిస్టర్ గోన్సాల్వస్. కిల్లర్ నితిన్ కి బాగా క్లోజ్ అయిన వాడై ఉండాలి. క్లోజ్ అయిన వాడితే ఎందుకు చంపాలి? పగ తీర్చుకోవడానికి కూడా క్లోజ్ గా మూవ్ అయి ఉండొచ్చుగా. కానీ ఖచ్చితంగా డబ్బు కోసం అయితే చంపలేదు. చూడు, వాడి గోల్డ్ చైన్, రోలెక్స్ వాచ్ అలాగే ఉన్నాయి. సో కిల్లర్ చంపడానికి ఇంకేదో కారణం ఉంది. కిల్లర్ ఒక్కడే ఎందుకు అయి ఉండాలి? ఇద్దరు కలిసి కూడా వీడిని చంపొచ్చుగా. క్వశ్చన్స్ 100 ఉండొచ్చు, కానీ ఉన్న టైంలో మనకు కావాల్సింది ఒకే ఆన్సర్. హూ ఇస్ ది కిల్లర్? హోల్డ్ ఆన్. నేను ఈరోజే బయటకు వచ్చినా మళ్ళీ లోపలికి వేరేట్టు చేసినావో నిన్ను చంపేస్తా. రండి. ఎక్కడికి పోయేది? చంపాల్సింది నన్ను కాదు వాణ్ణి. నీ పొరంటో నీకు తెలీదురా. గట్లనారా? అయితే ఇప్పుడు చూడరా. ఇది ఒరిజినల్ జై హింద్ లా లేదే. సంథింగ్ రాంగ్. అడ్మిన్ బ్లాక్ కి ఇప్పుడే వెళ్ళి టీచర్స్, స్టాఫ్ లిస్ట్ లో ఉన్న మనం వెతకపోయే 40 షార్ట్ లిస్ట్ చేయాలి. లెట్స్ గో. ఇలాగే బయటకు వస్తే నువ్వు అనుకున్నట్టే అందరూ నేనే హత్య చేశాను అనుకుంటారు. నువ్వు ఆలోచిస్తున్నావు, పర్వాలేదే. ఆ స్కూల్ బ్యాగ్ లో నా హౌస్ టీషర్ట్ ఉంది, తీసివ్వా, మార్చుకుంటాను. మాయా, మాయా త్వరగా ఇవ్వు మాయా. మన వెళ్ళకి ఇంకెవరైనా ఇక్కడికి వస్తే ప్రాజెక్టర్ ఆన్ చేసి వాల్యూమ్ ఇంక్రీజ్ చేయి. అప్పుడే క్లాస్ జరుగుతుందని బయట నుంచి ఎవరు రారు. ఏంటిది, స్టూడెంట్స్ క్లాస్ తీస్తున్నారు, టీచర్ లేరా? ఈయనే మా స్కూల్లో ది బెస్ట్ బయాలజీ టీచర్, మిస్టర్ కే సుందర్రావు. హలో మ్యామ్. నమస్కారం. ఇంటర్లో స్టాఫ్ తక్కువ సార్? నో నో నో, హెవీ స్ట్రెంగ్త్. యాక్చువల్లీ స్టూడెంట్స్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి ఆయన ఫ్రెండ్లీగా అప్రోచ్ అవుతున్నారు. గుడ్ సార్, అలాగే ఉండాలి. చేతులు ఫుల్ గా బ్లడ్ ఉంది, విల్ వాష్ అండ్ గో. ఓకే ఫైన్. సార్ నమస్తే, ఏం కావాలి సార్? ఇక్కడ గొంజాల్వేస్ ఎక్కడ ఉంటారు? ఆయన ఇవాళ ఇన్స్పెక్షన్ జరుగుతుంది, 3rd ప్లేట్ లో టీమ్ తో పాటు ఉన్నారు. ఇట్ సైడ్ ఇలా వెళ్ళి రైట్ తిరిగితే కనెక్టింగ్ బ్రిడ్జ్ వస్తుంది, అది దాటితే 3rd ప్లేక్. కమ్ ఫాస్ట్ నౌ, చూడని వచ్చేస్తారు. కమ్ వెళ్ళి, నేను వస్తాను. గో. ఫాలో అవుతాం.
వాడిని పూడ్చి పెడతాను అనుకుంటా. వాడిని ఇక్కడే రెడీ హ్యాండెడ్గా పట్టుకోవాలి. వీడియో తీసి వీడే కిల్లర్ అని ప్రూఫ్ చేద్దాం. ఇట్స్ అమేజింగ్ మాయా, అందుకొని పట్టుకోవడం ఇంత ఈజీని ఎప్పుడు అనుకోలేదు. ఊడ్చిపోతున్నాడు, పదబెట్టి పట్టుకుందామండి. లెట్స్ గో. సూర్యన్న, శివ, మీ ఇద్దరికి ఇక్కడేం పని చెప్పండి, ముందు క్లాస్కి వెళ్ళండి. మేము వెళ్ళిపోతే మొత్తం అంతా దాచేద్దామనా? మాయా, నువ్వు వెళ్ళి అందరిని పిలుచుకురా, ఈయన నేను చూసుకుంటాను. శివ, నీకు చెప్పిన అర్థం కాదు, అందరి మంచి కోసమే నేను ఈ పని చేశాను. ఎవరికి మంచి? హత్య చేసి ఎవరు తప్పించుకోలేరనా? ఈ రోజు గనక నేను సంపలేదంటే మన స్కూల్ పరువు పోయి ఉండేది. శివ, నువ్వు ఇక్కడే ఉండు, నేను ప్రిన్సిపల్ ని వెళ్ళి పిలుచుకురా. ఆయన వచ్చి మంచి పని చేసేవారని నన్ను మెచ్చుకుంటారు తెలుసా? ఏం వాగుతున్నావు? ఉన్నా నేనేం వాగట్లా, ఈ పందిని గనక సంపకపోతే ఈ రోజు ఇన్స్పెక్షన్ సీన్ సీతారా ఉండేది. ఈ పందిని చంపిన మ్యాటర్ బ్లూ క్రాస్ వాళ్ళకి చెప్పొద్దు బాబు, నా సీటీ సిరిగిపోద్ది. ఇప్పుడు ఏం చేద్దాం? గైస్, ఒక చిన్న హెల్ప్, 12th క్లాస్ ఎక్కడ ఉంది? 12th? అవును. ఎందుకన్నా? ఏం లేదు, పిజ్జా ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇయ్యి, మేము డెలివరీ చేస్తాం. మీరే ఇచ్చేస్తారా? అవునా, మేము 12th అన్నా. తీసుకో. ఇదేది, చికెనా? అవును బాస్, మెక్సికన్ చికెన్. ఇదిగోండి. ఏంది ఇది? బిల్లు ఎంత? 1200. 1200? ఏంటి బాబు, రైస్ బ్యాగ్ 1000 రూపాయలు ఉంటే నువ్వు ఇది 1200 అంటావే? ఇంతకు ముందు ఎప్పుడైనా పిజ్జా తినారా? అన్న, నువ్వు ఏ 12th అని అడిగావు? ఎన్ని 12th లు ఉన్నాయి? ఒకటే 12th కదా. ఇది పట్టుకోనా, మేము 8th అన్నా. 8th? రే, ఎట్లా మేనేజ్ చేసినా. అందుకే కదా గురు నిన్ను తీసుకొచ్చింది. శివ, ఒక నిమిషం ఆగు. ఏంటి మాయా, అడ్మిన్ బ్లాక్ వెళ్ళి 40 మందిని షార్ట్ లిస్ట్ చేయాలి మనం. ఆల్రెడీ ఆ వాచ్మెన్ వెనకాల తిరిగి అనవసరంగా టైం వేస్ట్ అయిపోయింది మాయా. టెన్షన్గా ఉంటే అసలైన కిల్లర్ మన కళ్ళ ముందున్నా కూడా మనం పట్టుకోలేం. మనం మళ్ళీ క్లాస్ రూమ్కి వెళ్ళాలి. మళ్ళీనా? దేనికి? కిల్లర్ ఏదో ఒక క్లూని స్పాట్లో వదిలిపెట్టే వెళ్ళుంటాడు. ఇట్స్ ఎ థంబ్ రూల్ ఆఫ్ ఎ క్రైమ్ సీన్. అటువైపోయిన క్లూ ఉంది చూడు. మనం అడ్మిన్ బ్లాక్ వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది. ముందు ఇక్కడ బాగా వెతుకుదాం శివ. నితిన్ బ్యాగ్ లో బుక్స్, ల్యాప్టాప్, చార్జరే ఉన్నాయి. మీ డెస్క్ లోనే ఏం లేదు మాయా. సరిగ్గా చూడు శివ. నాకెందుకో మనం కనిపెట్టలేము అనిపిస్తుంది మాయా. ఒక కిల్లర్ ని కనిపెట్టడం నువ్వు చదివే క్రైమ్ నవల్ లో వచ్చేలా ఇమాజినేషన్ కాదు మాయా. ఇమాజినేషన్ కూడా ఒక ఎగ్జాంపుల్ ఉండాలి శివ. పాకెట్లో సెల్ ఫోన్ లేదు, ఎవరు తీసేశారు. ఇక్కడేం లేదు మాయా. అయితే కిల్లర్ కి నితిన్ సెల్ ఫోన్ తో పని ఉంది. వాడికి దాంతో పని ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఒరిజినల్ కిల్లర్ దొరికే వరకు నేనే కిల్లర్ ని మాయా. సీసీటీవీ కెమెరాలో మనం వచ్చిపోయిందంతా రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు అందరూ నన్నే అంతకుడు అంటారు మాయా. కరెక్ట్. అయితే సీసీటీవీ కెమెరాలో కిల్లర్ వచ్చి వెళ్ళింది కూడా రికార్డ్ అయి ఉంటుంది. అవును, లెట్స్ గో టు సీసీటీవీ రూమ్, కమ్. ఇట్స్ లాక్డ్, ఇప్పుడు ఏం చేద్దాం? ఒక నిమిషం వెయిట్ చేయి, ఎవరైనా వస్తున్నారని చూడు. ఏ, ఇప్పుడు ఏం చేస్తావు? ఏ, ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? స్టోరీ బుక్స్ చదివితే చాలు, బ్యాంక్ లాకర్ ని కూడా తెరిచేయచ్చు. దీనికి ఇన్ఛార్జ్ గొన్సాల్వేసే కదా? అవును, కానీ ఇప్పటికీ మనమే ఇన్ఛార్జ్. పాస్వర్డ్ అడుగుతుంది, ట్రై చేసేస్. ఆయన ఫుల్ నేమ్ ఏంటి? యాంటనీ గొన్సాల్వేస్. ఏం టైప్ చేస్తున్నావు? గాడ్స్ ఎలా టైప్ చేస్తున్నాను. మనమే కదా పేరు పెట్టాం.
That's A block. It's a C block. Go to D block. That's a corridor. Ekkada a corridor. Cam number 235. Go to 1130. Okay. Video record avaledu. Shit. Corridor cam 26 27 28 11:30 నుంచి 11:37 వరకు ఆఫ్ లో ఉన్నాయి. ఏది రికార్డ్ అవ్వలేదు. నేను క్లాస్ లోకి వచ్చింది 11:38 కి. ఆ తర్వాత ఉన్న వీడియోనే అవైలబుల్ గా ఉంది. కావాలంటే చూడు. 11:38 కి సీసీటీవీ కెమెరాస్ ని ఆన్ చేశారు. సో కిల్లర్ సీసీటీవీ కెమెరాస్ ని ఆఫ్ చేసి హత్య చేసి వచ్చాక ఆన్ చేశాడు. మన క్యాంపస్ గురించి బాగా తెలిసిన వాడే ఈ పని చేసి ఉండాలి. ఐ యామ్ ష్యూర్ మాయా. యు మీన్ గాడ్జిల్లా? చిచి. ఆయన పేరుకే గాడ్జిల్లా. ఆయన కంట్రోల్నే కదా ఉన్న ఈ సెక్యూరిటీ సిస్టమ్స్. వేరే ఎవరైనా యాక్సెస్ చేసినట్టుగా ఇప్పుడు మళ్ళా వాడి ల్యాప్టాప్ ఫోన్ రెండు తీసుకున్నావా? ఆ రెండింటిని స్టాఫ్ రూమ్ లో సేఫ్ గా దాచాను. వీడియో చూసావా? అయితే ఆ ల్యాబ్ కారిడార్ క్యామ్ లో తప్పకుండా ఉంటాడు కదా మాయా. ఎస్. కరెక్ట్. ఆ రోజు క్లాస్ లో కూడా నాకు సెకండ్ మార్క్ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన గొడవలో నితిన్ కే సపోర్ట్ చేశారు. స్టాఫ్ రూమ్కి వెళ్దాం, అక్కడ ఖచ్చితంగా క్లూ దొరుకుతుంది. స్టాఫ్ రూమా? ఎందుకు స్టాఫ్ రూమ్? రాశివా చెప్తాను. ఇదేంట్రా బాబు, అన్ని బ్లాక్ లో ఎలాగ ఉన్నాయి? మా కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ లాంటి ల్యాబ్ ని మీరు ఎక్కడా చూసుండ్రు? అన్ని యాపిల్ మిషన్లు, 60 సీసీటీవీ కెమెరాలను అక్కడక్కడ పెట్టాం. అన్ని కలర్, అన్ని వర్కింగ్ కండిషన్. అయ్యో మేడం, ఎంట్రన్స్ నుంచి టాయిలెట్స్ వరకు అన్ని వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి మేడం. నాకు ప్రిన్సిపల్ కు తెలియకుండా ఇక్కడ ఒక్క అంగుళం కూడా తప్పు జరిగే అవకాశం లేదు మేడం. అవును మేడం, ఎవ్రీథింగ్ హాస్ బీన్ మానిటర్డ్. ఇస్ ఇట్? yes సర్. సర్ yes, ఇక్కడ స్టూడెంట్ నితిన్ అని చెప్పి. నితినా? నితిన్ గురించి ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు సార్, వాళ్ళ డాడీ నితిన్ కి పిజ్జా ఆర్డర్ చేశారు. పిజ్జాలు క్లాస్ రూమ్ లో కాలో చేయడం కుదరదు, ఆఫీస్ రూమ్కి వెళ్ళండి, వాళ్ళు పిలుస్తారు. ఓకేనా? ఓకే సార్. ఇదే అనుకుంటా. చూడు మాయా. ఆర్ యు ష్యూర్? అక్కడ మ్యాక్స్ బుక్ ఉందిగా. ఓకే. త్వరగా మాయా, ఎవరైనా వస్తారు. చూస్తున్నాను కదా. శ్రీధర్ సార్, ఆవిడ డైరీలో ఈయన ఫోటో ఉందేంటి? ఏమో మరి, ఏదో రాసుంది. మరి ఇదేంటి? మై డియర్ స్వీటీ పై. అంటే మాయా, ఇప్పుడు దీంతో మనం ఏం చేయగలం? నాకేమీ అర్థం కావట్లేదు. మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? సార్, ప్రిన్సిపల్ పిలుచుకురమ్మన్నారు. ఎందుకు? కెమికల్ స్టోరేజ్ ల్యాబ్ కి రమ్మన్నారు సార్ మిమ్మల్ని. మీరు ప్రిన్సిపల్ని ఎక్కడ చూశారు? ల్యాబ్ లో సార్. వాట్? ఆడిటోరియం పక్కన ఉన్న ల్యాబ్ లో సార్. నేను వెళ్ళి కలుస్తాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. మాయా పద. వెళ్ళిపోయారు. త్వరగా నువ్వు ఆ టేబుల్ మీద చూడు. ఎక్కడ పెట్టాను? హలో సుదర్శన్. మేడం, కరస్పాండెంట్ గారు మాట్లాడుతున్నారు. ఓకే ఓకే. ఇన్స్పెక్షన్ బాగా జరుగుతుందా? అంత బాగా జరుగుతుంది సార్, ఇన్స్పెక్షన్ ఇస్ గోయింగ్ ఆన్. మన రాజేశ్వరి మేడం గారే ఉన్నారు ఇక్కడ. వచ్చిన ఇన్స్పెక్షన్ టీమ్ తో ఏమైనా ప్రాబ్లం ఉందా? అలాంటిదేం లేదు సార్, అంతా స్మూత్ గా మూవ్ అవుతోంది. వెరీ గుడ్. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ రిప్లై అవ్వట్లేదు. ఎక్కడ ఉంటుంది? ఎడ్యుకేషన్ మినిస్టర్ ని కలిసారా సార్? మేడం గారిని బాగా చూసుకుంటున్నాను సార్. కొత్తగా కట్టిన ఏసీ బ్లాక్ ని తప్పకుండా చూపిస్తాను సార్. హలో మిస్టర్ సూర్య. ఒక నిమిషం సార్, మేడం గారు మీతో మాట్లాడతారు, మాట్లాడండి. కట్ ద ఫోన్. ఐ సెడ్ కట్ ద ఫోన్. యస్, కట్ చేయండి సార్. ఇన్స్పెక్షన్ పూర్తయిన తర్వాత ఫోన్ చేయండి. ఇరికిచ్చేలా ఉన్నారే. క్యాంపస్ చూద్దారండి. కాలేజ్ కాంపౌండ్ లో సెల్ ఫోన్స్ యూస్ చేయకూడదు అనేది రూల్స్, యు నో దట్? yes మేడం. అది మీకు వర్తిస్తుంది. ఓకే మేడం. మిమ్మల్ని చూసే స్టూడెంట్స్ ఫాలో అవుతారు. సారీ మేడం. వాట్? సారీ మేడం. ఇక్కడ ఏం లేచివా?
సార్ ప్లీజ్ సార్ అర్జెంట్గా వస్తాను సార్ ఒక్కసారి వెళ్ళొస్తా సార్ ఓరా పోయి చావు సార్ హే ఇటు చూడు బ్లడ్ స్టెయిన్స్ త్వరగా మాయా కెమికల్ స్టోర్ కింద క్రమన్నట్టు త్వరగా మాయా ఫాస్ట్ ఫాస్ట్ ఐ యామ్ డూయింగ్ ఇట్ కమ్ ఆన్ ఇట్ గాట్ స్టక్ ఇంక దీన్ని ఓపెన్ చేయలేం త్వరగా శివ ఇదిగో దీన్ని తీసుకో హోల్డ్ అడిచానా హే ఏం చేస్తున్నావు వెతకుండా సారీ వి ఆర్ ఇన్ ఈ బ్లాక్ ఈ బ్లాకా మరి కెమికల్ స్టోర్ అని చెప్పింది మొబైల్ నందిని మ్యామ్ కబోర్డ్ లో శ్రీధర్ సార్ ఫోటో శ్రీధర్ సార్ కబోర్డ్ లో నితిన్ ల్యాప్టాప్ అండ్ సెల్ ఫోన్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ రక్తం మరకలు ఉన్న కర్చీఫ్ ఐఎమ్ డామ్ షూర్ శ్రీధర్ ఇస్ ద కిల్లర్ ఈ ల్యాప్టాప్ సెల్ ఫోన్ కోసమే వాడిని చంపారంటే ఇందులో ఏదో ఉంది కానీ ఇవన్నీ ఆయన కబోర్డ్ లో ఉన్నంత మాత్రాన ఆయన కిల్లర్ అని మనం ప్రూఫ్ చేయలేం వి నీడ్ ఎ సాలిడ్ ఎవిడెన్స్ ఇంతకు మించిన ఎవిడెన్స్ ఏముంటుంది పద వెళ్ళి చెప్పేద్దాం ఒకవేళ లోపల ఏమీ లేకపోతే ముందు చెక్ చేద్దాం దీనికి కూడా పాస్వర్డా ఎంటర్ ఏ పాస్వర్డ్ వాడి పాస్వర్డ్ నీకెలా నా పక్క బెంచేగా హే ఆ ఫోల్డర్ ఓపెన్ చేయి స్విమ్మింగ్ పూల్ బాత్రూంలో కెమెరా పెట్టి రికార్డ్ చేశాడు ఈ స్కూల్లో బాత్రూమ్ కెళ్ళడం పక్క ఊరు కెళ్ళడం రెండు ఒకటే ఇక లాభం లేదు స్వచ్ఛ భారతే వీడింత చీప్ గా బిహేవ్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు ఇలాంటి చీప్ పనులు చేయకపోతేనే ఆశ్చర్యపడాలి థ్యాంక్ గాడ్ ఐ హేట్ స్విమ్మింగ్ నందిని శ్రీధర్ ఫోల్డ్ దొరికింది మాయా గ్రేట్ ఎస్కేప్ ఎవడరా బయ్యడు నాకేం తెలుసు కండ్లీడ పెట్టుకొని పోతుండేమో నందిని మ్యామ్ స్విమ్మింగ్ పూల్ ఏం చేస్తున్నారు స్కిల్స్ అబద్ధం చెప్తారా శివ నాకు పట్టుకో వచ్చే మాయా మాయా ఎక్కడికి వెళ్తున్నావు ముందు ల్యాప్టాప్ ఏ ఉందో చూడాలి రే శివ మామా రే శివ ఇద్దరిని చంపేస్తాను ఆగడా రే వాటిని వెంట వెంటనే పెయిన్ చేయాలి రిపేర్ వర్క్ జరుగుతోంది ఇంకో వన్ వీక్ చూడండి మేడం గురు వచ్చేది ఎన్సీసీ మాస్టర్ గురు ఒరే వాడు ఎన్సీసీ మాస్టర్ కాదురా బాయ్ వన్టౌన్ ఎస్ఐ అరుణ్ కుమార్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ నమస్తే సార్ నువ్వెందుకు రా బాయ్ సెల్యూట్ చేస్తున్నా మేనేజర్కి వెనక్కి ఎదురికి చూడకుండా గమ్మున వచ్చేయండి నీ ఫ్రెండా గురు ఆడే రా బాయ్ నన్ను బొక్కలేసేది అందుకేనా ఎదురు పడగానే సారీ సార్ రేయ్ నువ్వు పాత బస్తీ గుర్తు పట్టిన రా బాయ్ ఊరుకు రా బాయ్ ఊరుకు రైట్ వరకు దగ్గరా ఆగో నేను రాగానే వర్షం పడేలా ఉంది మేడం నడిచి నడిచి బాగా అలసిపోయి ఉంటారు కూల్ డ్రింక్స్ కాఫీ టీ ఏదైనా తాగొచ్చుగా మేడం నాకు టైర్డ్ గా ఉందని మీకు చెప్పాను మిస్టర్ సురేష్ సుదర్శనం సుదర్శన్ ఎందుకు అన్నారు లేదు మ్యామ్ సార్ పేరు సుదర్శన్ ఆయనకి షుగర్ బీపీ అన్ని
ఆవిడ అడిగారా? అయితే ఆయనకి ఇవ్వండి ముందు. మేడం మేడం తాగి వెళ్ళొచ్చుగా మేడం. సరే అండి, అందరం కలిసి తాగుదాం. చూడండి మిస్టర్, నన్ను మీరెంత స్పెషల్ గా చూసుకున్నా డ్యూటీ ఏ ఫస్ట్. అండర్స్టాండ్ మిస్టర్ సంగీతం? పర్వాలేదు. వాట్ పర్వాలేదు? నా పేరు తప్పు తప్పుగా చెప్పినా పర్వాలేదు. అయ్యో, ఓకే ఓకే, కోల్డ్ డ్రింక్స్ ఇవ్వండి. ఆల్రెడీ కోల్డ్. చెప్పేది విను, వెళ్తూనే ఉండు. ఏం లేదు సార్, ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు. ఏం ప్రాక్టీస్? అది మ్యారథాన్ రేస్ ఉంది కదా, దానికోసం. మ్యారథాన్ ప్రాక్టీస్ ఏంటి? క్లాస్ టైమ్ లో కారిడోర్ లో సంథింగ్ రాంగ్ మిస్టర్ శివానందం. సుదర్శనం. Something is wrong somewhere, Mr. Nagandi, please. ఇప్పుడు చాలా ముఖ్యం. మాటలతోనే ఈ పోస్టింగ్ కొట్టేసి చూసి మీ స్కూల్ పేరు బాగా రిపేర్ అయిపోయింది. మేడం నా పేరు కరెక్ట్ గా చెప్పారు ఈసారి. రే పైకి లేపరా, నమ్ముదనిరా, రే టోపీరా. ఇది నీ నెత్తి మీదే ఉంది గురు. నాది కాదురా దాసగాంధి. అనవసరంగా పరిగెడుతున్నా మాయా, ప్రిన్సిపల్ చేతికి ఇచ్చిండొచ్చు. జాగ్రత్త. సారీ సార్, సారీ సార్. గెట్ అప్ సార్. చూసుకోకుండా గుద్దేశాను. ఎవరు సార్ మీరు? సార్ నేను స్టాఫ్ సార్. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రిన్సిపల్ గారు పిలిచారు సార్. ప్రిన్సిపల్ పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళాలా సార్? అర్జెంట్గా రమ్మన్నారు సార్. ఇక్కడ గొంజాల్వెస్ అనేది ఎవరు? సార్ నేను శ్రీధర్ని సార్. సరే, ఆయన ఎక్కడ ఉన్నారు? ఇవాళ రాలేదు సార్. వచ్చారని చెప్పారు. అయితే స్టాఫ్ రూమ్లో ఉంటారు సార్. స్టాఫ్ రూమ్ ఎక్కడ ఉంది? ఇటు పక్కనే సార్. వాళ్ళు అటు అన్నారు, మీరు ఇటు అంటున్నారు, మీరు ఇక్కడేగా పనిచేస్తున్నారు. ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు, అటువైపు నుంచి కూడా వెళ్ళొచ్చు సార్. థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ సార్. హలో సార్, పరిగెత్తకుండా వెళ్ళండి. అరే దాసు, లేరా బాయ్. ఏందిరా ఇక్కడ ఇంత గడిబిడి ఉంది? మన ఏరియాలో నీకు బోరియా దొరకలేదా? లవ్ గురు, లవ్. ఏం లవ్ అయ్యిందా? రే ఆడెవరో ఉన్నారు, కమ్మను రాబాయ్. కుకోరా బాయ్, కుకో. నమస్తే అన్న. మాయా బుక్ అయిపోయాం ఇన్స్పెక్టర్. నాన్నగారు ఏసి, నేను చూసుకుంటాను రా. సార్ 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 సార్, నేనే తప్పు చేయలేదు సార్. ప్రిన్సిపల్ పిలిచారు సార్, అక్కడికి వెళ్తున్నా. ఇక్కడ యాంటనీ గొంజాల్వెస్ ఎక్కడ ఉంటారు? సార్ అలా స్ట్రైట్ అక్కడి నుంచి థర్డ్ ఫ్లోర్లో స్టాఫ్ రూమ్లో ఉంటారండి. ఓకే సార్. ఓవర్గా మాట్లాడి, బుక్ అయిపోకు. బాగానే మేనేజ్ చేశాను కా. స్పోర్ట్స్ రూమే, ఏం పర్లేదు పలా. చంపేశాడు. ఒక్క నిమిషం, ఐ ఎక్స్ప్లెయిన్. ఈ వీడియో తిరిగి తీసుకోవడానికే నితిన్ ఒంటరిగా ఉన్నప్పుడు శ్రీధర్ సార్ మన క్లాస్ రూమ్కి వచ్చి ఉంటారు. వాడు ఇవ్వను ఉంటాడు. ఇవ్వడం కుదరదు. ఏం చేస్తాను? ఎలాగైనా వీడియో దక్కించుకోవాలనే కోపంతో శ్రీధర్ సార్ నితిన్ చంపేసి తన ల్యాప్టాప్ సెల్ఫోన్ని తీసుకొచ్చేసి ఉంటారు.
ఎవ్వరికీ తెలియకుండా ఆ ల్యాప్టాప్ సెల్ ఫోన్ ని తన కబోర్డ్ లో దాచేసి లాక్ చేసి ఉంటారు. జరిగింది ఎవరికీ తెలియకూడదని ఆఫ్ చేసిన అన్ని సీసీటీవీ కెమెరాస్ ని క్లాస్ రూమ్కి వెళ్లే ముందు మళ్ళీ ఆన్ చేసి వెళ్ళుంటారు. అదే టైంలోనే నితిన్ మీద ఆల్రెడీ కోపంగా ఉన్న నేను ఇక ఏ గొడవలో వద్దని చెప్పడానికి అక్కడికి వెళ్ళాను. అసలు ప్రాబ్లం ఏంటరా నాతో? నీకు నువ్వు కాల్ చేసి తీసేసి రెడీ చేయడానికి రెండేళ్ళు కష్టపడ్డాను రా, అవన్నీ నీకు అర్థం కావరా? నువ్వు వేరే నేను వేర్రా. అప్పుడే నేను లోపలికి వచ్చాను, కరెక్ట్? నందిని మ్యామ్ కోసమే శ్రీధర్ ఈ హత్య చేసి ఉంటాడు. ఈ ల్యాప్టాప్ ప్రిన్సిపల్ కి హ్యాండ్ ఓవర్ చేద్దాం, అప్పుడే అందరికీ అన్ని నిజాలు తెలుస్తాయి. శివ, మర్యాదగా ల్యాప్టాప్ ఇచ్చా. శివ, ఇక మీరిద్దరు నా నుంచి తప్పించుకోలేరు, చెప్తే అర్థం కావట్లేదా? ల్యాప్టాప్ ఎవరా? కుదరదు. స్టూడెంట్స్ కి రోల్ మోడల్ కావాల్సి మీరే ఇలాంటి తప్పు చేసి అది బయటికి తెలియకుండా ఉండాలని హత్య కూడా చేశారు. వద్దు సార్, తప్పు మీద తప్పులు చేయకండి, మర్యాదగా హత్య చేశారని ఒప్పుకోండి. నిజంగా నితిన్ నేను చెప్పలేదురా. వాడిని బెదిరించి అవి తీసుకున్నామని క్లాస్ రూమ్కి వెళ్ళాను. వాడు ఆల్రెడీ అక్కడ చచ్చిపోడున్నాడు. నాకు అవసరమైన ఫోన్ ల్యాప్టాప్ తీసుకుని అక్కడి నుంచి వచ్చేసాను. అంతకు మించి నాకేం తెలియదు. శివ, ఈయన అబద్ధం చెప్తున్నారు. ఈ మర్డర్ బయట వాళ్ళు ఎవరో చేస్తుంటారు. నేను అరవింద్ స్కూల్ కరెస్పాండెంట్ మన క్యాంపస్ లో చూశాను, వాడే ఈ హత్య చేస్తుండొచ్చు. మన స్కూల్ కి ఐఎస్ఓ రాకూడదని వాడే ప్లాన్ చేస్తుంటాడు. సార్, ఐఎస్ఓకి నితిన్ హత్యకి ఏంటి సార్ సంబంధం? మీకు ఎలా చెప్తే అర్థం అవుతుందిరా? వాడిని క్లాస్ రూమ్ లోనే కత్తితో పొడవడానికి నేను ఏమైనా పిచ్చోనా? కత్తితోనా? ఇంతకు మించి మీ ఇద్దరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదురా. నిన్నెవరు కొట్టమన్నారు? అలాంటమేట్రా, నీకోసమే కదరా చేశాను. సార్ సార్ సార్, ఆయనకి ఏం కాలేదుగా. శివ, ఈయన హత్య చేయలేదు. సైలెంట్గా ఉండు. పెన్సిల్తో పడవడం వల్ల నితిన్ చచ్చిపోయాడు, కానీ ఆయన కత్తి అని చెప్పారు. బాత్రూమ్కి వెళ్ళొచ్చు ఉంటే బాగుండేదేమో. నిన్ను పెన్సిల్ ఏంటి? పెన్సిల్ ఎవరే ఉంటారు? ఓపెన్ చేయి. పాస్వర్డ్ నితిన్ ఫింగర్ ప్రింట్స్ తో కూడా ఈ ఫోన్ మనం ఓపెన్ చేయగలం. అయితే పద క్లాస్ కదా. కమ్. పోలీసులు వచ్చారేంటి? ఎనీ ప్రాబ్లం? అదేం లేదు, తను మా ఓల్డ్ స్టూడెంటే, అప్పుడప్పుడు యూనిఫామ్ లో వస్తుంటాడు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీరేగా ప్రిన్సిపాల్? నో నో, నేను ప్రిన్సిపాల్ని, నేనే ప్రిన్సిపాల్ని. మీరేలేండి ప్రిన్సిపాల్, సారీ మేడం. శంకర్రా, మీరు ఇచ్చిన నాకా పోస్టింగ్ వద్దు, ఈయనే ప్రిన్సిపల్. మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి మేడం? ఇన్స్పెక్షన్ పూర్తవ్వండి, తీరిగా మాట్లాడుకుందాం. ఆఫీస్ రూమ్ లో వెయిట్ చేయండి. సార్, ఆల్రెడీ కాంపౌండ్ లో హాఫ్ అన్ అవర్ గా తిరుగుతున్నాను సార్. ఇక్కడ గొంజల్విస్ అనేది ఎవరు? ఇదిగో ఈయనే. ఎస్, మై సెల్ఫ్. మీరేనా? మీతో కమిషనర్ మాట్లాడి రమ్మన్నారు. డోంట్ గెట్ ప్యానిక్ కమిషనర్, నేను క్లాస్మేట్స్. అప్పుడప్పుడు యూనిఫామ్ లో ఉన్న వాళ్ళు పంపించి నన్ను ఆట పట్టిస్తూ ఉంటాడు. యూ ప్రొసీడ్, యువర్ టైమ్ ఇస్ వెరీ ప్రెషియస్, ప్లీజ్. నందిని, యూ టేక్ కేర్, గో. ఇన్స్పెక్టర్, మీరు ఈ స్కూల్ ఓల్డ్ స్టూడెంటా? యాక్చువల్లీ నేను ఇక్కడ అందరూ ఓల్డ్ స్టూడెంట్. నిజంగానే కమిషనర్ గారు పంపించారా? టెల్ మీ సార్. మీరేగా ఒక స్టూడెంట్ వేలని పెన్సిల్ తో వెర్చింది? సార్, నేనెవరు చెయ్యి పట్టుకుని మాట్లాడను సార్, ఇలా కట్టుకుని మాట్లాడతాను సార్. బట్ మీరే కదా మిస్టర్ గొంజాల్వెస్. నో 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 నో, యాక్చువల్లీ మై నేమ్ ఇస్ గోవింద స్వామి ఇన్ తెలుగు, ఇన్ ఇంగ్లీష్ గోన్స్ అని పిలుస్తారు. మీరు వెతుకుతున్నది ఆంటోనీ గోన్సాల్వెస్ సార్. ఆయన లైబ్రరీలో టీ తాగుతూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళి వెతకండి సార్, డోంట్ వేస్ట్ మై టైం. లైబ్రరీలో టీ? సార్, ఒక నిమిషం, లైబ్రరీకి ఎలా వెళ్ళాలి? యు హావ్ టు టేక్ స్ట్రైట్, రైట్, దెన్ డౌన్ స్టేర్స్. ఓకే, డౌన్ సార్. డౌన్ లోనా సార్? అక్కడి నుంచే వస్తున్నాను సార్. కన్ఫ్యూజ్ చేసి సార్. మధ్యలో ఈ ల్యాప్టాప్ ఒకటి, ఎవరికి నా అర్జెన్సీ అంత కావట్లేదు. ఇక్కడ నా ప్యాంట్ తడిసిపోయేలా ఉంది. సారీ సార్.
ఓపెన్ అయింది. పెన్సిల్ నంబర్ నుంచి చాలా మెసేజ్లు వచ్చాయి. ఈ పెన్సిల్ ఎవరు ఎలా కనిపెట్టేది? ఈ నంబర్ని ట్రూ కాలర్లో టైప్ చేస్తే వాడి పేరు చూపిస్తుంది. చెక్ చేసి చూద్దాం. ఇందులేక ఎవరి అమ్మాయి? ఇంటర్ ఫస్ట్ ఇయర్ బి సెక్షన్లో ఉంది. నీకెలా తెలుసు? లేదు, వాడే చెప్పాడు. ఓపెన్ దట్ మెసేజ్. 11:28కి ఐ కిల్ యు అని మెసేజ్ పంపించింది. నేను ఎస్కేప్. 11:32కి నితిన్ చచ్చిపోయాడు. శివ, లెట్స్ సెట్ అ ట్రాప్. నితిన్ పంపినట్టు ఇందులో ఎగాక ఒక మెసేజ్ పంపిద్దాం. తను కనుక మళ్ళీ క్లాస్కి వచ్చిందంటే తనే కిల్లర్. హలో, ఇన్స్పెక్షన్ జరుగుతోంది, ఎందుకు గ్యాప్ లేకుండా ఫోన్ చేస్తావు? విషయం ఏంటో చెప్పు. సార్, సార్, నితిన్ క్లాస్ రూమ్ లో చచ్చిపోయి ఉన్నాడు సార్. ఎవరో అతను హత్య చేశారు సార్. బాడీని ఏం చేయమంటారు సార్? అర్థం చేసుకో, ఆ అమ్మాయి రావడానికి ఎటువంటి లాజిక్ లేదు మాయా. శివ, ఒక మగాడు నితిన్ని కొట్టి చంపాలంటే 6 అడుగుల హైటు, 80 కిలోలు వెయిట్ ఉండాలి. అదే ఓ అమ్మాయికి అయితే 2 కళ్ళే చాలు. తను వస్తుంది, నువ్వు వెయిట్ చేయి. ఈ లగేజ్ని ఎక్కడ పార్క్ చేయాలో తెలియడం లేదే. వన్ లాస్ట్ ట్రై, ట్రస్ట్ మీ ప్లీజ్. ఇందు తన క్లాస్లోకి వెళ్తా. నువ్వు చెప్పిందంతా చెడు నా వల్ల కాదు. ఒక్కసారి విను. చెత్త విధవ, నీ వల్ల నా లైఫ్ నాశనం అయిందిరా. ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు? నీ వల్ల చదవలేకపోతున్నారు, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. నిన్న ఏ రోజైతే కలిశాను ఆ రోజు నా కష్టాలు మొదలయ్యాయిరా. ఏయ్ ఆగు, అడుగుతున్నానా? సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. నిన్ను బతిమాలుతున్నాను. నువ్వు ఎందుకురా బతిమలాలి? నేను చెప్పినట్టు చేస్తే మనద్దరికీ హ్యాపీయే కదా. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఏం లేదమ్మా, అక్క చాలా తప్పులు చేస్తుంది కదా, అందుకే అడ్వైస్ చేస్తున్నాను. అక్క తప్పు చేయదు. నువ్వు వెళ్ళమ్మా, చిన్న పిల్లవు కదా. తీసుకెళ్ళద్దు చెప్తున్నానా? చెప్పిన మాట వినకుండా అలా తీసుకెళ్తా ఎలా? ఇప్పుడు తీసుకెళ్ళ. ఆగవే, పెద్ద కాపాడగల. ఇది చెప్పడానికి ఇంతసేపా? సరే, ఈ విషయం బయట ఎవరికి చెప్పకు, ఎందుకంటే ఇది మనిద్దరం కలిసే చేసాం. అవును, నువ్వు నేను చెప్పినట్టు చేసుంటే తన పాపం నీడల్లో పడి ఉండేది కాదుగా. రా, ఎవరు చూడక. నేనంటే తనకి చాలా ఇష్టం, నాకు కూడా. ఆ విధవా ఈ విషయం ఎవరికి చెప్పకూడదని 2 సంవత్సరాలుగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రవికుమార్. ఏ రవి, ఎవరు? సార్ నమస్తే, మీరిక్కడికి ఎలా? రాననుకున్నావా? తీసుకున్న చేతికి సిగ్గు లేకున్నా నా సొమ్ము తినందుకైనా విశ్వాసం ఉండద్దా? సార్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. జీవితాంతం మీ స్కూల్లో పనిచేయాలని రూల్ ఏం లేదు. తెలివితేటలు నావి, అవి ఎక్కడ ఉపయోగించుకోవాలో నిర్ణయించుకోవాల్సింది నేను.
తెలివున్నోళ్ళ అన్నింటినీ డిసైడ్ చేయాలంటే నాలంటి డబ్బున్నోళ్ళు నాలుగు తీసుకోవాలా? ఎంత పొగర్రా నీకు, తీసి చావండ్రా. ఎవరొచ్చిరు? వీడెవడ్రా వీల్ చైర్ లో? సారీ సార్, మీ కాళ్ళు చాలా పొడుకున్నాయి సార్. ఒకటి అసలు ఏం జరుగుతుంది? ఎవరు చంపుంటే థీసిస్ పేపర్ కాల్ చేసినందుకు చంపేశావరా? రే, నేను చంపలేదురా నోర్మి. మావా అయితే తనే చంపుతుందిరా. ఏం లేదు, నేను అక్కడే ఉండమంటే ఇక్కడికి ఎందుకు వచ్చారా? అవన్నీ మేము సాల్వ్ చేస్తాం. నీ బొంద సాల్వ్ చేసావు. దివ్య కోసమే చేస్తుంటే ఎందుకు 2 ఇయర్స్ వెయిట్ చేయాలి? ఎందుకు వెపన్ గా యూజ్ చేశాడు? మోడో మోటివ్ ఏమై ఉండొచ్చు? హై పెన్సిల్, వాళ్ళ నాన్న మీద పక్కతో నితిని చంపుంటారా? అది కూడా ఇన్స్పెక్షన్ జరుగుతున్న ఈ రోజు ఎందుకు చంపారు? ఒకవేళ సౌమ్య ఇలాంటి ఇన్సిడెంట్ ఒక బుక్ లో చదివానే. ఏం బుక్ అది? స్పోర్ట్స్ డే రోజు నితిని టార్గెట్ చేసి ఉంటారా? ఇన్సిల్ ఎందుకు అర్థం కావట్లేదే. సంథింగ్ ఇస్ మిస్సింగ్. లిసన్ టు మీ నెపోలియన్, నువ్వేం చేస్తావు తెలీదు. ఈ పీరియడ్ వెళ్ళి కొట్టకూడదు, నువ్వే చూసుకోవాలి. ఐ నీడ్ సమ్ మోర్ టైం. ఓకేరమ్మా. ఇందు, మా ఎన్ఎస్ఎస్ క్లాస్ గ్రౌండ్లో జరుగుతుంది. సరే, ఇన్స్పెక్షన్ టీమ్ అక్కడికి వస్తుందని చెప్పి క్లాస్ని అక్కడే హోల్డ్ చేయి. ఓకే? ఓకే మాయా. శివ, స్పోర్ట్స్ డే నాడు స్విమ్మింగ్ పూల్ దగ్గర గోపి కళ్ళు తిరిగిపడిపాడు కదా, ఆ రోజు వాడికి జ్యూస్ తాగాడు. ఆ జ్యూస్ వాడికి ఎవరిచ్చారో వెళ్ళి కనుక్కో. ఓకే? సరే, మరి నువ్వు? నేను లైబ్రరీకి వెళ్తాను, నువ్వు వెళ్ళు. చంపకూడదు. మేడం, విల్ గో దట్ సైడ్. అక్కడేంటి స్పెషల్? ఆల్ న్యూ ఏసీ క్లాస్ రూమ్స్. ఓ, న్యూ క్లాస్ రూమ్స్? ఎస్ మేడం. ఏంటి మేడం వెనక్కి వెళ్తున్నారు? వై గోయింగ్ బ్యాక్? దిస్ ఇస్ శివాస్ క్లాస్ రూమ్, రైట్? ఎస్. 12A. సో వాట్? వద్దు మేడం, ప్లీజ్ మేడం చెప్పండి. సుభాష్ చంద్ర, ఇదేంటి క్లాస్ రూమ్ లో ఎవరు లేరు కానీ ప్రొజెక్ట్ మాత్రం రన్ అవుతుంది? సంబడీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. క్లాస్ రూమ్ క్లీన్ గా నీట్ గా ఉంది. రే, సరిగ్గా నడండి. సార్, ప్రిన్సిపల్, ఐఎస్ఓ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్ కోసం ఇక్కడికి వస్తున్నారు. సరే, బెల్ కొట్టినా కూడా వీళ్ళెవరిని క్లాస్ రూమ్ కి పంపకుండా హోల్డ్ చేయమన్నారు. బెల్ కొట్టినానా? అవును సార్. ఈ టైంలో ఎవర్రా? 3 రోజులుగా గాలి పీల్చుకునే టైం కూడా లేదు. సరే సీత, బెల్ కొట్టే టైం అయింది, నేను తర్వాత చేస్తాను. కబి, ఏంట్రా కబి, ట్యూషన్ వెళ్తుండో? స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయావు కదా. ఏ రోజు? అదే రా, స్పోర్ట్స్ డే రోజు. అవునవును. అది నీకు ఎవరిచ్చారు? అయితే ఈ బుక్కి చాలా కాపీస్ ఉండాలి. అది ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ఇచ్చారు. ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్? ఓకే, వాళ్ళకి ఎవరు ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు? అది ఎవరిచ్చారు గుర్తులేదే. రే, కేఎస్ సారే టేబుల్ మీద అరేంజ్ చేశారు.
ఇన్స్పెక్షన్ జరుగుతుండగా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? టీచర్స్ లేనప్పుడు నీ అంతటా నువ్వు కంప్యూటర్ యాక్సెస్ చేయడం తప్పని తెలీదు? తెలుసు సార్. క్లాస్కి వెళ్లకుండా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? షర్ట్ కూడా మార్చేశారు. ఓ, టీచర్ని ఎంక్వైరీ చేస్తున్నావా? ఈ బుక్ ఇంకో కాపీని తీసుకుని 1 ఇయర్గా రిటర్న్ చేయకుండా ఉంచుకున్నారు. ఇందులో డేవిడ్ తన ప్రేమగా పెంచుకున్న పిల్లిని పెన్సిల్తో పొడిచి చంపేస్తాడు. అది నాకు తెలుసు సార్, నేను చదివాను. నితిన్ ఎక్కడ? నితినా? నితిన్ డెడ్ బాడీ. నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు. స్విమ్మింగ్ పూల్లో నితిన్ని టార్గెట్ చేసి విషయం కలిపింది మీరే. ఆ రోజు మిస్ అయ్యాడు, ఇప్పుడు మీరే వాడిని పెన్సిల్తో పొడిచి చంపేశారు. మేడం, ముందుగా లైబ్రరీని చూసేద్దామా? సౌత్ ఏషియాలోనే పెద్ద లైబ్రరీ మాదే. మాయా, దీనికి నీకు ఏ సంబంధం లేదు. మాయా, మాయా, నితిన్ ఎక్కడ దాచిపెట్టావు? మాయా చెప్పు. మాయా, సార్ వద్దు సార్. నీతో ఆడుకునేంత టైం నాకు లేదు. నితిన్ ఎక్కడ దాచావు? అడుగుతున్నాడని చెప్పు. మాయా, మాయా, చూడండి. లేదు మేడం. మై గాడ్,
శివ నేను ఎంత స్టూడెంట్స్ మంచి కోసం చేస్తున్నాను చెప్పేది విని శివ చెప్పేదాం అతను శ్రీధర్ మాస్టర్ టీచర్ ఈయన ఎవరండి ఇతను రంగనాథ్ అరవింద్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి ఏం మాట్లాడు అయ్యో అదెవరు నిన్ను ఇరికించారని హత్య చేయలేదురా ఇది స్కూల్ అయినా ఇక్కడ చదువు నేర్పిస్తున్నారా చంపుకోవడం నేర్పిస్తున్నారా దీని గురించి మీకు ఎవరికి తెలియదా నాకెలా తెలుస్తుంది మేడం నేను మీతో పాటే ఉన్నాగా అక్కడ ఎవరో ఉన్నారు చూడండి పట్టుకోండి వీడి మీద ఇందాకే డౌట్ పడ్డాను వాడు పక్కన ఉన్న స్లమ్ లో కూర్చున్నాడు పట్టుకోలేవాడిని ఏమండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చాలా భయంగా ఉంది సార్ అంబులెన్స్ పిలిపించండి నో ఫస్ట్ కాల్ ది పోలీస్ శివా నేను ఇంత చెప్పినా మీరు నమ్మట్లేదు కదా మీ ఇద్దరిని కూడా చంపేస్తాను రా సత్యమే మీరు తప్పించుకోలేరు సార్ మిస్టర్ సుదర్శన్ అయిపోయింది అంత అయిపోయింది మేడం మీరు టీచర్ అయ్యి ఉండి ఒక స్టూడెంట్ ఎలా చంపగలిగారు సార్ యూత్ స్టార్ సురేష్ బాబుకి మీకు మధ్య ఏదో పర్సనల్ ప్రాబ్లం అంటే కదా అందుకే మీరు వాళ్ళ అబ్బాయిని చంపారని అందరూ అంటున్నారు స్కూల్లో ఒక అమ్మాయితో మీరు తప్పుగా ప్రవర్తించారని అడిగినందుకే ఆ అబ్బాయిని మీరు చంపారని అందరూ అనుకుంటున్నారు నిజమేనా సార్ డామన్ ఒక ప్రాణం పోయిన తర్వాతే మీరు సమస్య వైపు దృష్టి పెడుతున్నారు అది చచ్చిన వాడకు వీఐపీ అయి ఉండాలి బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక కూలర్ చచ్చిపోతే అది మీకు బిట్ న్యూస్ కానీ అదే బిల్డింగ్ కట్టేటప్పుడు కూలిపోయి ఓ 60 మంది గుంపుగా చనిపోతే అది మీకు సెన్సేషన్ ఇంపార్టెంట్ న్యూస్ ఒక ప్రాణానికి అసలు విలువే లేకుండా పోయింది కదా ఇదే స్కూల్లో 2 ఏళ్లకు ముందు ఒక బిడ్డ స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయింది అది మీ ఎవరికి గుర్తుండదు ఆ రోజు జరిగిన ఆ సంఘటన 8వ పక్క చదివే ఒక పెట్టి న్యూస్గా కాకుండా ముఖ్యమైన న్యూస్ అని మీరు అనుకుంటే నేను ఇప్పుడు మీ ముందులా నేరస్తులా నిలబడేవాడిని కాను నా కూతురు దివ్య బతుకు మీద తీపి భవిష్యత్ మీద ఆశ కల్పించింది చిన్న చిన్న సంతోషాలతో సమయం సరదాగా సాగిపోయేది ఒక్కసారిగా మా సంతోషం శూన్యమైపోయింది చెప్పే నా ప్రాణం ప్రేమే నా ప్రపంచం అనుకున్నాను నా ప్రాణం నా ప్రపంచం అన్ని నాకు దూరమైపోయాయి అన్నిటినీ కోల్పోయిన నాకు ఇక కోల్పోవడానికి ఏమీ లేదు నా ఒంటరితనం నాలో ఉన్న పగని రెచ్చగొట్టింది నా పరిస్థితి ఇక ఏ తండ్రికి రాకూడదనుకున్నాను నా కూతురు కోసం నిద్ర మీద పక్క తీర్చుకోవాలనుకుంటే వాడే చేశాడని తెలిసిన రోజే వాడిని చంపేసుండేవాణ్ణి చేసేది తప్పని తెలియని వయసు చిన్నపిల్లాడు అందుకే వాడు నా కళ్ళ ముందే ఉన్నా కూడా వాడిని ఏం చేయకుండా వదిలేశాను కానీ డబ్బు అధికారం ఉంటే ఎంత పెద్ద తప్పు చేసినా శిక్ష పడదు అనే ధైర్యంతో నా కూతురు చావుని కారణంగా పెట్టుకుని ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నాడు I had no other choice. నితిన్ మీద పగ తీర్చుకోవడం కంటే వాడు చేసే తప్పులన్నింటినీ సపోర్ట్ చేసే ఈ మేనేజ్మెంట్ గురించి బయట అందరికీ తెలియజేయాలనుకున్నాను అన్ని విషయాల్ని కప్పిపుచ్చే మేనేజ్మెంట్ దీన్ని దాచేస్తుందని నాకు తెలుసు అందుకే ISO ఇన్స్పెక్షన్ జరిగే రోజు నేను ఈ పనిచేశాను నేను చేసిన ఈ పని వల్ల సమాజంలో ఎటువంటి పెద్ద మార్పు రాదని నాకు బాగా తెలుసు బికాజ్ వి ఆర్ స్టిల్ అ పార్ట్ ఆఫ్ ద సేమ్ కరప్టెడ్ సిస్టమ్ అండ్ సొసైటీ మరి అయితే మీ ప్రాబ్లం ఏంటి సార్ ప్రాబ్లం నాకు కాదు మనకి ఇదే స్కూల్లో పోయిన సంవత్సరం ఒక అబ్బాయికి టీసీ ఇచ్చి పంపించేశారే వాడి చావుకి స్కూలే కారణమని రాసుంచి ఆత్మహత్య చేసుకున్నాడు వాడికి వయసు 14 దాన్ని ఎవరూ పట్టించుకోలేదు ఈ స్కూల్ యొక్క అజాగ్రత్త వల్ల రన్నింగ్ బస్సు నుంచి ఒక పాప కింద పడి చనిపోయింది ఆ పాపకి వయసు 8 ఏళ్ళు అప్పుడు ఎవరు పట్టించుకోలేదు చచ్చే వయసు సార్ అది స్కూల్ క్యాంపస్ అని ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారే ఇందులో 3 గ్రౌండ్ల స్థలం పోరంపోకు స్థలం ఇక్కడ జరిగే తప్పుల్ని ఎవరైనా ఒకరు
కనీసం ఎవరైనా ఒక్కరు నిలదీసుంటే ఆ తప్పుని ఆ క్షణమే అడ్డుకుని ఉండొచ్చు. అంటే ఉన్న ప్రైవేట్ స్కూల్స్ అన్ని మూసేసి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ పంపించాలా? నా ఉద్దేశం అది కాదు. చదువు అనేది వ్యాపారం కాదు, అదొక సేవ. అది అందరి అందుబాటులో ఉండాలి. పాపం అండి పేరెంట్స్, ఫీజు ఎక్కువగా తీసుకునే స్కూల్స్లో వాళ్ళ పిల్లలు చదివితే వాళ్ళు సొసైటీలో ఆటోమేటిక్గా పెద్ద స్టేటస్లోకి వెళ్ళిపోతారని చాలా గుడ్డిగా నమ్ముతున్నారు. అందువల్ల స్కూల్ యాజమాన్యం ఏం చేస్తోంది? ఎక్కువ ఫీజు గుంజడానికి ఏమేమి చెయ్యాలో ఈ రోజుకి అన్నిటినీ చేస్తూనే ఉంది. బిల్డింగ్ కట్టడంలో పోటీ, పబ్లిసిటీలో పోటీ, బస్సుల సంఖ్యలో పోటీ, ఫీజు కలెక్షన్ చేయడంలో పోటీ, ఐఎస్ఎస్ సర్టిఫికేట్ సంపాదించడంలో పోటీ, ఆ దేశంతో కనెక్షన్ ఉంది, ఈ కార్పొరేట్ కంపెనీతో టైఅప్ ఉందని చెప్పుకోవడంలో పోటీ, 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 అన్నిట్లోనూ పోటీ, ఆఖరికి ఒక టీచర్ని ఉద్యోగంలో చేర్చుకోవడానికి పోటీ. వాట్ ఏ బ్లడీ ఐరనీ, వాట్ ఏ బ్లడీ ఐరనీ. బస్సులో వెళ్లే స్తోమత కూడా లేకుండా ఒట్టి కాళ్లతో 10 కిలోమీటర్లు నడిచి స్కూలుకు వెళ్లే పిల్లలు ఈ రోజుకి మన దేశంలో ఉన్నారు. ఉన్నారు లేదని చెప్పే నిజమేగా. గవర్నమెంట్ పెట్టే మధ్యాహ్నం భోజనాన్ని నమ్ముకుని చదివే పిల్లలు ఇంకా ఉన్నారు. అంతెందుకు? గవర్నమెంట్ ఇచ్చే స్కూల్ యూనిఫామ్ని వేసుకుని సంక్రాంతి దీపావళి జరుపుకునే పిల్లలు ఉన్నారు. వాళ్ళెవరు చదువుకోలేదా సార్? వాళ్ళెవరు సాధించలేదా? అయితే మన వీళ్ళేంటి సార్? మీకు ఒక్క విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. చదువుని వ్యాపారం చేయకండి సార్. డోంట్ డూ దిస్. దయచేసి చదువుని వ్యాపారం చేయకండి. హే, ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ మాస్ స్టడీస్? యా, వై నాట్? Some wrong number. Speak up. You see, actually, it's a waste of time. Even if I talk to her, she'll just keep on calling me. Nee. One sec. Chip Maya. Huh? Phone kuda lift cheyagunda em chestunna? Ok, important research work lo unnanu. Oh, just a second. Okay. Hey, entla sudden ga vacho? Da vach kucho, friend. Nee nik time waste ah? Ippudu endukku sudden ga vacho? Ye, nik cheppe raavala? Ala kad Maya. మా అంకిల్ ఇక్కడే ఉన్నారు. మన అంకిల్ ఇక్కడ ఉన్నారా? హే, సీ యు లేటర్, బై. నా వెనకాల రాకు. స్టడీస్ గురించి డిస్కస్ చేస్తాను. నీ కదలని ఆ చెప్పు ముక్త చెప్పు. డోంట్ ఫాలో మీ. పక్కు పక్కు పక్కు. ఎల్ఈడి కళ్ళతో కట్టేసావే, స్ట్రాబెర్రీ లిప్స్ తో పట్టేసావే. ట్యూన్ లేని పాటలే పాటించావే, బ్రేక్ లేని డాన్సులే చేయించావే. బెజారా చెయ్యొద్దే, చెజారి పోతే గుండెల్లో గులాబీ కలిసి కూర్చోతే. ఎల్ఈడి కళ్ళతో కట్టేసావే, స్ట్రాబెర్రీ లిప్స్ తో పట్టేసావే. ఎల్ల మొర్రమ మొర్రమల్లా
మంచి బొబ్బర మల్ల బొబ్బర 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 కన్నాల మా ఇంటి వీధిలో నే నడిచే వెళ్తుంటే నీ ప్రేమ టోల్ గేట్లా అడ్డొచ్చావే నా ఫోన్లో నా వాట్సాప్ నా వైబర్ విచాట్ లో నీతోటి చిట్ చాటే కుదరినిదాయే షాపింగ్ అంటూ బజారెళ్ళి ఇంటో డ్రెస్ మరచిపోయా నాకి మెంటల్ కళ్ళతో కట్టేసావే స్ట్రాబెర్రీ లిప్స్ తో పట్టేసావే బెజారే చెయ్యొద్దే చిజారి పోవద్దే గుండెల్లో గులాబీ కలిసి కూర్చొద్దే